హలో అందరికి నమస్కారం. మీరు వింటున్నారు నంబర్ వన్ ఆన్లైన్ రేడియో స్టేషన్ తెలంగాణ రే రేడియో విత్ యువర్ ఆర్జే వినియా ఇన్ ఆర్ షో వన్ అండ్ ఓన్లీ సూపర్ మచ్చి. ఏ సూపర్ మచ్చిలో ఇవాళ అయితే నాకు సూపర్ గెస్ట్ తో మీ ముందున్నాను. మరి ఎవరా గెస్ట్, ఏమా సంగతి అంటే, తెలుగు జాతి మనుగడకు జానపదం పుట్టిల్లు. పల్లె ప్రాణమైన జానపదాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న మన జానపద కోకిల అతి చిన్న వయసు నుండే పాటలు పాడటం మొదలుపెట్టింది. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి తన గణంలోని గాన మాధుర్యాన్ని అందరికీ పంచిన మన అందరి అక్క స్వర్ణక్క. సో నిన్నే జరుపుకున్న మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆమెతో ఈ వేదికపై మాట్లాడటం నాకైతే చాలా 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 సంతోషంగా ఉంది. అండ్ తెలంగాణ ఉద్యమంలో తనదైన పాటతో రూతలుగించిన ఉద్యమ గాయని, సామాజిక పాటలతో ఎన్నో బడుగు బలహీన వర్గాల కష్టాలను తెర మీదకు తీసుకొచ్చిన సామాజిక చైతన్యురాలు, జానపద జాబిల్లి, మనసున్న పాటల మరుమల్లి ఎవరో కాదు మన స్వర్ణక. వెరీ ఎనర్జెటిక్, ద మోస్ట్ పాపులర్ ఫోక్ సింగర్ స్వర్ణక మనతో ఉన్నారు. హలో స్వర్ణక, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, ఎట్లున్నారు? బాగున్నాం బాగున్నాం. మీరందరు బాగున్నారా? మేమందరం బాగున్నాం అక్క. ముందుగా మీకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా, మీకు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మన రేడియో ఎవరైతే వింటున్నారో, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, వాళ్ళందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎక్సలెంట్ అయితే అక్క, నిన్ననే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు ఒక పాట పాడి రిలీజ్ చేసిండ్రు కదా, అండ్ ఆ పాటతో మన షోని ధూమ్ ధామ్ గా స్టార్ట్ చేద్దాం. నిజంగమ్మా, ఈ పాట ఈ ఇయర్ కాసర్ల శ్యామన్న చాలా గొప్ప పాట అందించిండ్రు. యావత్తు అంటే ఇప్పుడు కాదు, నాటి నుంచి నేటి దాకా, అప్పుడు 69 పోరాటం కావచ్చు, నైజాం వ్యతిరేక పోరాటం కావచ్చు, ఇప్పుడు ఇది మన తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కళ్ళ పాత్ర కావచ్చు, మన తెలంగాణ జాతి ఖ్యాతి అంతా కూడా ఒక 4 నిమిషాల పాటలు అద్భుతమైన సాహిత్యం అందించిండ్రు కాసర్ల శ్యామన్న. ఈ సందర్భంగా శ్యామన్నకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా తెలంగాణ పాడండి. హలో హలో. నా తెలంగాణ నేల కొమ్మజాలురా పూసే అంగి పూలు, నా తెలంగాణ నేల రాళ్ళు జాలురా తరిమే రాజాకార్లు, సల్లగాలి సైరనుది సవాలంటది, పిల్ల కాల్వ ఫిరంగై దుంకుతుంటది, సిటికెడు మట్టిని బొట్టుగా నుదుటన పెట్టి చూడరా, ఎర్ర ఎర్ర పొద్దులల్ల సూర్యుడైతవు, ఎగిరే జెండలాగా తలను ఎత్తుకుంటవు, ఎన్నలాంటి మనసు గాని ఎన్ను కోట్లు ఉండవీడ, ఇదిరా ఇదిరా నలుగన్న తల్లి, ప్రతి గడప ముందు ప్రేమ ముగ్గైతదంట, నవ్వుగల్ల ముఖమే ముద్దైతదంట, ఆత్మగల్లదిరా నా తెలంగాణ, ఈడ సంటి పోరడైన సర్రుమంటడు అది పొగరు కాదురన్న ఆత్మగౌరవం, చిటికెడు మట్టిని బొట్టుగా నుదుటన పెట్టి చూడరా, ఎర్ర ఎర్ర పొద్దులల్ల సూర్యుడైతవు, ఎగిరే జెండలాగా తలని ఎత్తుకుంటవు, రైలు కూత ఇంతే గూడ రాగమల్లె ఉంటదిడాట పాట మా పంచ ప్రాణం, తేనె చుక్క లాంటి ఆశ మా గొంతులెంట, కడుపు రగిలెనంటే కావ్యమైతదంట, జీవమున్నదిరా నా తెలంగాణ, ఎంత గోసపడ్డగాని ఎగిసిపడ్డము, సొంత పాలనలో మేము బాగుపడ్డము, చిటికెడు మట్టిని బొట్టుగా నుదుటన పెట్టి చూడరా, ఎర్ర ఎర్ర పొద్దులల్ల సూర్యుడైతవు, ఎగిరే జెండలాగా తలను ఎత్తుకుంటవు. వావ్,
అద్భుతమైన పాట, ఎంత అద్భుతమైన లిరిక్స్ అందించారు మన శ్యామ్ కాసర్ల గారు. రీసెంట్గా ఆయన మన షోలో రావడం జరిగింది, ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అసలు అటు సినిమా పాటలు కానీ ఇటు జానపద పాటలు కానీ అదర్ కొడుతున్నారు ఆయన ఆల్రౌండర్ లాగా. సో ఇదే మీ కలయికలో మొదటి పాట మీది శ్యామ్ గారిది, లేదంటే ఇంతకుముందు కలిసి పాడారా ఆయన రాయటం మీరు పాడటం జరిగిందా? సమయంలో అనేక సార్లు వేదికలు పంచుకున్నాం, కానీ ఇక పాట రాసిన పాట పాడడం ఇదే మొట్టమొదటిసారి. వాస్తవంగా శ్యామన్న అన్ని అంశాల పట్ల అన్ని రకాల రాయగలిగినటువంటి ఒక గొప్ప రచయితనే. మనకు దొరికిన ఈ కాలంలో దొరికిన ఒక గొప్ప కవి అని చెప్పుకోవాలి మనం. సీరియస్లీ అవును. అయితే అక్క మీ స్వస్థలం గురించి చెప్పండి. అసలు స్వర్ణక ఇక్కడి నుంచి వచ్చింది, ఏం చదువుకుంది, ఈ ఉద్యమ పాటల వరకు మీ ప్రస్థానం చెప్పండి. ఇది అందరికీ తెలిసిందేనమ్మ, కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వెలిబాక గ్రామం. ఈ అక్కడ ఆ మట్టే ఆ గాలే నాకు పాట నేర్పింది. 3-4 ఏళ్ల వయసు నుంచెల్లే పాడుతూ వచ్చినాను. అట్లా స్కూల్ కాలేజ్ అట్లా ఇక స్కూల్లో పాడినప్పుడు కాలేజ్లో పాడినప్పుడు అక్కడిక్కడ విన్న వాళ్ళందరూ కూడా నన్ను ఊళ్ళోకి తీసుకెళ్లడము, ఇంకా జిల్లా స్థాయికి తీసుకెళ్లడము, రాష్ట్ర స్థాయికి ఏదైనా కాంపిటీషన్స్ కానీ లేకపోతే ఇలాంటి సామాజిక ఎన్ఎస్ఎస్ అని ఉండేది, జాతీయ సేవా సమితి అని, అలాంటి కార్యక్రమాల్లో కూడా నన్ను తీసుకెళ్లి పాట పాడించేది. చిన్నప్పటి నుంచి కూడా సామాజిక అంశాల పట్లనే పాడుతూ వచ్చినాను, ఎందుకంటే ఉద్యమ నేపథ్యం ఉన్న కుటుంబం కదా. న్యూ డెమోక్రసీ పార్టీలో తన పిఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు, తను కూడా స్వతహాగా కళాకారిణి కావడం వల్ల ఇంట్లో అంతా కూడా ఉద్యమ పాటల ప్రస్తావనే, లేదంటే సామాజిక అంశాలను స్పృశిస్తూ ఉండేటువంటి పాటలు ఉండేవి. అవి అక్క పాడుతూ ఉండేవి, నాకు నేర్పించేది, అట్లా నా పాటలు మొదలైనవి. ఓకే, అయితే మీరు 3-4 సంవత్సరాల నుంచి పాట మొదలు పెట్టిన అంటున్నారు కదా, సో అంత చిన్న వయసులో మీకు ఆ పాటలోని భావాలు అవన్నీ అర్థమయ్యేవా, లేదంటే ఇంట్లో వాళ్ళందరూ పాడుతున్నారు కదా చేస్తున్నారు కదా అని చెప్పి పాడేవాళ్ళ, లేదంటే ఆ భావాలు అర్థమయ్యేవా? అసలు ఏం అర్థం కాకపోయి ఏం తెలియకపోయేది, కానీ ఎవ్వరు ఏది ఎక్కడ ఇంత కూని రాగం తీసినా గానీ వెంటనే నేను గ్రాస్ప్ చేసి నేను పాడేదాన్ని. అయితే ఆ పదాలు పలకడం కూడా రాదు, కాకపోతే ఆ రాగాన్ని నా గొంతు నుంచి వినిపించేది. అది గమనించి కలంపాష సార్ అని ఉంటారు నాకు మొట్టమొదటి నా గురువు, నేను ఆయన స్కూల్లోనే చదువుకున్నాను. కలంపాష సార్ అని ఆయన నా గాత్రాన్ని నా గుర్తించి నాకు పాటలు నేర్పించేది. మొట్టమొదటిసారిగా నేను పాడిన పాట కూడా ఒక ఉద్యమ పాటే. పాట భూమి కోసం భుక్తి కోసం సాగే రైతుల పోరాటం, ఇది అనంత జీవుల సంగ్రామం. ఈ ఒక్క లైన్ తప్ప నాకు గుర్తులేదు, అసలు ఈ భావం ఏంటో కూడా నాకు తెలియదు, దాని అర్థం కూడా నాకు తెలియదు. అక్క నాకు నేర్పించింది అది పాడినప్పుడు అట్లా కలంప్రసన్న సార్ నన్ను గుర్తించి ఇంకా నాకు కొన్ని దేశభక్తి గీతాలు అట్లా నేర్పించి, అంటే అన్నిట్లో ఉండేది. చిన్నప్పుడు ఒక పాటే కాదు, చదువుల్లో కూడా నేను నంబర్ వన్ ఉండేది. వెరీ గుడ్, అవసరం అయితే ఒక్క నిమిషం మనం నెంబర్స్ అనౌన్స్ చేద్దాం, మీతో చాలా మంది మాట్లాడాలనుకుంటారు కాబట్టి. సో లిజనర్స్, మీరు కనుక స్వర్ణకతో మాట్లాడాలి, ఆవిడతో ఏదైనా పాట పాడించుకోవాలి, మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఆవిడతో షేర్ చేసుకోవాలి అనుకుంటే ఇండియా లిజనర్స్ 9705222005కి కాల్ చేయండి, యుఎస్ఏ లిజనర్స్ 9197012005కి కాల్ చేయండి, యూకే లిజనర్స్ 11588205కి. స్కైప్ నుంచి కనెక్ట్ అయ్యే ఆత్మీయులు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే యూజర్తో కనెక్ట్ అయిపోండి. కాల్స్ కలవని పక్షంలో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com కి లేదా 9705222005కి వాట్సాప్ ఆర్ మెయిల్ కానీ చేసేస్తే మీ క్వశ్చన్ ఆన్ యువర్ బిహాఫ్ నేనైతే అక్కడ అడిగేస్తానమాట, అదనమాట మ్యాటర్. సో స్వర్ణక్క చెప్పండి, అసలు నేను వయసు తారతమ్యం లేకుండా సంబంధం లేకుండా అందరూ స్వర్ణక్క అని పిలుస్తారు, అంటే ప్రతి ఒక్కరూ నేను వాళ్ళ కుటుంబ సభ్యురాల్లాగా ఓన్ చేసేసుకుంటారు, అసలు ఒక అక్క అనే టైటిల్ ఎట్లా వచ్చింది మీకు? అంటే ఇది మన చిన్నప్పటి నుంచి అన్ని కూడా నేను పాడే పాటలు అన్ని ఒక రైతు మీద, మహిళల మీద, ప్రజల కష్టాలని తెలియజేస్తూనే పాడేదాన్ని. అట్లా పాడినప్పుడు ఎవరికైనా గానీ అరే మన అమ్మాయి, మన గోస, మన అక్క, మన చెల్లి పాడుతుంది అన్నట్టుగానే భావిస్తారు. అట్లా ఒకటి. ఇంకా తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత జనంలోకి వెళ్ళినప్పుడు మామూలుగా మన తెలంగాణ అంటేనే ప్రేమలు, ప్రేమలకు పుట్టిల్లు పొదరిల్లు మన తెలంగాణ. ఎవరైనా గానీ మీరు అని కూడా పిలుచుకోమను, అన్న ఇట్లా చెల్లె అక్క అని పిలుచుకుంటాం. అయితే అట్లా పడినా కూడా ఇప్పుడు ఎంతో మంది వేల మందికి తెలంగాణ ఉద్యమం అనేది వేదికలు ఇచ్చింది, పురుడు పోసింది అందరికి, గాయకులకి. కానీ అందులో నిలబెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, వేదికలు అవకాశాలు దొరకంగానే దాన్ని నిలబెట్టుకుని పోయిన వాళ్ళు కొంతమంది అయితే అక్కడే ఉండి ఆగిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఇప్పుడు పురుడు పోసుకున్న గాయకులు కూడా ఉన్నారు.
ఇక మరి అది నేను ఎందుకో తెలియదు కానీ ఉద్యమానికి ముందైతే గాయని స్వర్ణానే అనేవాళ్ళు. కాకపోతే ఎప్పుడైతే తెలంగాణ వేదికలు ఎక్కినమో నాకు కొంచెం ఇక నేను కొద్దిగా ఎమోషనల్ సెన్సిటివ్ ఎవరు ఓకే బాధపడ్డా గానీ నేను తట్టుకోలేను. అట్లాంటిది ఓకే నాకు చదివే రోజుల్లో కూడా నాకు తెలంగాణలో ఏం జరిగింది, ఎందుకు ఇంత అవమాన పడతాను మన తెలంగాణ, ఏం కష్టాలు ఉన్నాయి అని అనిపించేది. కానీ కారణం తెలిసేది కాదు, మరి బాధలు ఎట్లా పోవాలని తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే శ్రీకాంతాచారి మరణం నేను చూసిందో అప్పటి నుంచి నాకు గుండె చెరువైపోయింది. అరే నేమ్మా ఏకంగా రాష్ట్రం కోసం ప్రాణమే మనుషులు పెడుతున్నారంటే మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే గంత బాగుపడతామా, అంటే ఇంత లాస్ అవుతుందమ్మా, ఏం జరిగింది ఇక్కడ అన్యాయం అనేది కొద్దిగా లోతుగా ఆలోచించుకున్నా, కొద్దిగా తెలుసుకున్నా. మొట్టమొదటిసారిగా క్యాంపస్ కి వెళ్ళి పాడినప్పుడు దెబ్బలు కూడా తిన్నా. క్యాంపస్ కి వెళ్ళడానికి నేను చాలా కష్టపడ్డా. దెబ్బలు తగిలినా కూడా జై తెలంగాణ ఒక్కసారి గట్టిగా నినాదం ఇచ్చిన తర్వాత న్యాయం బట్టి చాలా మంది లోపలికి వచ్చిండ్రు. అంటే చుట్టూ ఉండేదమ్మా మొత్తం, అందరు పోలీసులు లోపలికి రానిచ్చేటోళ్ళు కాదు. ఓకే అట్లా అక్కడ నేను మొట్టమొదటిసారి పాడిన పాట విన్నప్పుడు నాకు అనిపించింది, అరే పాట వింటే సరదాగా డాన్స్ వేస్తారు, బాధలు మర్చిపోతుంది, ఇంతవరకే తెలుసు నాకు. కానీ పాట 10 మంది 100 మందిని జై తెలంగాణ ఒక చేతులు తిప్పినది నినదిస్తుంది, పాట నిజంగా. పడుకుని నిద్ర లేపుతుంది, పాట నాకు ఇక చాత కాదు నేను పోరాడలేను అనుకున్నోన్ని కత్తి బట్టి యుద్ధం చేపిస్తుంది అనే నాకు అర్థం. ఆ ఒక్క పాటకి 100 మంది 1000 మంది కొట్టని చేతులు లేవు, చప్పట్లు కొట్టని చేతులు లేవు. అప్పుడు అర్థం శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణం పెట్టింది. నాకైతే ప్రాణం ఇచ్చేంత ధైర్యం లేదు, ధైర్యం అనాలనా లేకపోతే అంత త్యాగం మనసు లేదు. కానీ నా దగ్గర ఏక కాయం ఒక్కటి పాట ఉన్నది కదా, పాట ఏదెందుకు ఇన్నే. అంతకు ముందు అయితే నేను ఒక సామాజిక గీతాలు కొద్ది భక్తి గీతాలు అట్లా పాడేదాన్ని, బట్ ఆ రోజు నిర్ణయించుకున్న క్యాంపస్ లో నేను పాడిన పాటకు నాకు వచ్చిన రెస్పాన్స్ గాని అందరు నా దగ్గరకు వచ్చి మాట్లాడిన విధానం కానీ చూసినప్పుడు పాటతో ఏదైనా సాధ్యమవుతుంది, ఇదే మన ఆయుధం అని నిర్ణయించుకుని నేను తెలంగాణ వచ్చేదాకా వేరే నేను ఏ పాట పాడా, పాడితే తెలంగాణ కోసమే పాడతానే నిర్ణయించుకున్నా. అప్పటి నుంచి రాష్ట్రం వచ్చేదాకా ఇక నేను వేరే ఎటువంటి పాట పాడలే. అట్లా వేదికలు ఎక్కి పాడుతున్నప్పుడు పాడుతున్నప్పుడు నా చేతుల్ని తలకు అద్దుకొని ఉన్న ఇట్లా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి అమ్మలక్కలు ఉన్నారు. అరే నేను పాట పాడితే ఇంత ఓదార కనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇంటికి పెద్దన్న వాడు డబ్బులు తెచ్చి అప్పులు తీస్తే ఎట్లా ఉంటుందో, పెద్ద కొడుకు కష్టపడి తెచ్చి అప్పు తీస్తే ఎట్లా అయితే అద్దుకుంటారో, నేను ఒక పాట పాడితే కింద వేదిక కింద ఉన్న అన్నలు తమ్ముళ్ళు ఆ ముసలోళ్ళు నన్ను వచ్చి బిడ్డ అని నన్ను ఇట్లా అత్తుకొని అక్క అన్నప్పుడు బాగా ఆదేశింది నాకు. ప్రేమల ఇన్ని కష్టాల అని పాడితే అమ్మో బతుకెందుకు పాడతారు, పాట ప్రజల కోసమే ఉన్నది, నీ కోసం నా కోసం కాదు, నాలుగు గోడల మధ్యలో పాడుకోవడానికి కాదు, లేకపోతే ఇంకేదో రంగుల ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ పాడడానికి కాదు అనేది గ్రహించుకున్నాను. ఇలా ఇక అప్పటి నుంచి ఆ ప్రేమ మొదలైందమ్మా. ఓకే నైస్. అయితే మీరు అన్నారు ఇందాక ప్రస్తావనలో యూనివర్సిటీలో పాడినప్పుడు నాకు కూడా దెబ్బలు తాకినాయి, నన్ను కూడా కొట్టడం జరిగింది, ఆ ఉద్యమంలో నాకు కూడా దెబ్బలు తాకినాయి అన్నప్పుడు ఎప్పుడైనా ఒక్కసారైనా అనిపించిందా, అరే ఏంది ఇది, ఎందుకు నేను ఎందుకు దెబ్బలు తింటాం, ఇంతలాగా హ్యాపీగా చదువుకొని ఏదో జాబ్ చేసుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అవుదామా, ఎందుకు ఇంతలాగా అన్నట్టుగా ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏకంగా సువర్ణ గాని శ్రీకాంతాచారి గాని యాదగి గాని పోలీస్ కి ఇష్టయ్య గాని, మనం గింతంత గ్యాస్ కాడ మనం వంట చేస్తున్నప్పుడు వేలుకు గింత మంట దాకితేనే పొట్టు ఊడిపోతుంది, వారం రోజులు దానికి ఆ వేలు వాడడం కష్టపడతాం. అట్లాంటిది ఏకంగా నిండు ప్రాణాలు ఇచ్చిండంటే వాళ్ళు ఎంత త్యాగం, అసలు వాళ్ళ కుటుంబం ఉన్నది, అమ్మలక్కలు ఉన్నారు, వాళ్ళు వాళ్ళు బతికి రేపు ఉద్యోగం చేస్తే ఆ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నది, రేపటి రోజు వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్ కావాల్సిన వాళ్ళు, అంత నాలెడ్జ్ పర్సన్స్ వాళ్ళు, వాళ్ళ త్యాగాల ముందు ఒక చిన్న దెబ్బ ఏంది కదా, దాని ఎంత ఎంత అవుతుంది అని అప్పుడు అనిపించింది. ఆ దెబ్బలు ఇవన్నీ కాదు, ఏమైనా సరే లాస్ట్ ప్రాణం పోయినా సరే పాటతోనే ముందుకెళ్తా అట్లా నిర్ణయించుకుంటే అంతో ఎంతో మన తెలంగాణ ఉద్యమంలో మన పేరు కూడా అట్లా. నైస్, వండర్ఫుల్ అక్క. అక్క మీరు పాడుతున్నప్పుడు అసలు నాకు, నేను మీ వీడియోస్ అవి చూసినప్పుడు ఏదో గొంతులో ఏదో మైక్ పెట్టుకొని పాడుతున్నట్టే ఉంటుంది అనమాట, అంత రీసౌండ్ వస్తుంది, అంత మంచి వాయిస్ మీది, బీస్ వాయిస్. సో మ్యూజిక్ ఏమైనా నేర్చుకుంటున్నావా లేదంటే, బికాస్ జానపద గేయాలు పాడాలంటే చాలా వాయిస్ త్రో చేసి పాడాల్సి ఉంటుంది, ఎందుకంటే అంతమంది జనాల్లో మన పాట వినిపించాలి అంటే చాలా త్రో చేసి పాడాల్సి ఉంటుంది. సో ఎటువంటి కేర్ తీసుకుంటావు వాయిస్కి? ఇక కేర్ అంటే ఏం లేదమ్మా, మన తెలంగాణ కళాకారులకు ఉన్నటువంటి ఒక గొప్ప వరం అని చెప్పాలి. ఇప్పుడు మనం సినిమా రంగంలో చూసుకున్నట్లయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఒక 16-18 ఏండ్లు, ఒక 5-6 ఏండ్లు అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ అన్న వాళ్ళు మ్యూజిక్ నేర్చుకుంటారు, అప్పుడే వాళ్ళు షోస్ లో కానీ మళ్ళీ సినిమాల్లో కానీ పాడుతూ ఉంటారు. మనకు తెలంగాణలో ఏంటంటే గద్దర నాకు మొదలుకొని అంతకంటే ముందు నుంచి వెళ్ళి కూడా
మనకు తాతల తండ్రులు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం గొంతే. మనకి ఎక్కడ గురువు ఎవరు? మనకు మన గురువు ప్రకృతి. మన గురువు రైతు పంట పొలంలో దున్నుతా ఉంటే వర్షం చుక్క రాకపోతే ఆయన ఏడుస్తూ కష్టపడి పండించి ఆయన చెమట చుక్క రాలినప్పుడు ఆ బాధల నుంచి పుట్టింది పాట. అందుకే మన సుధాల శక్తిజన్ అంటాడు, టపట పట 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 పచ్చిమట బొట్లు తాళాలై పడుతుంటే కడిగి కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే బుక్కింది పని పాటతోటే జత కట్టింది ఆగడాల ఆగడీల దినగండపు ఏలు బడిల బెడలు వంచి దూరమేన పదిలంగా మోయువేళ పద 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 బిర 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 నడు 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 పద పదమంటూ ఆ పాదమస్తకం శ్రమిస్తూ అని మా శుద్ధాల శక్తి జన్ అంటాడు. పాటకి మనకు గురువు అంటే ఓ రైతు, మనకు పాటకు గురువు అంటే పేదోడి కష్టం. కాబట్టి మనం ఎక్కడ నేర్చుకున్నది లేదు. అమ్మ మనకు అమ్మ నుంచి వారసత్వంగా వచ్చిన గొంతు, తర్వాత మన చుట్టూ ఉన్న పల్లెల్లో ఉన్నటువంటి కష్టాలను చూసి ఆ కష్టాలే మనకు నేర్పినాయి. అంతే అవును. అండ్ మీరు పాడుతున్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యి పాడుతూ ఉంటారు, చాలా భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు పాటలు పాడుతున్నప్పుడు. అందులో ఉన్న లిరిక్సా, లేదంటే మీరు ఆ పాటను ఓన్ చేసుకొని పాడుతూ ఉంటారా? ఆ సిట్యుయేషన్ మీ కళ్ళ ముందు మెదులుతూ ఉంటారా? ఏంటి అంత భావోద్వేగాలకు ఎందుకు లోనవుతుంటారు పాటలు పాడుతున్నప్పుడు? మనుషులకి, మన ప్రతి మనిషికి బ్లడ్ ఒకటే, మన తిండి ఒకటే, మనం మన బతుకు ఒకటే. చచ్చిపోతే అందరినీ గదే మట్టిలో పెడతారు. ఒక కోటీశ్వరునైనా లేదంటే ఒక బిలియనీర్ మిలియనీర్ అయినా గానీ, పేరు ప్రఖ్యాతల్ని అధిరోహించిన వాళ్ళని గానీ, ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వాళ్ళని గానీ, లాస్ట్ కి వస్తే విశ్వాన్ని జయించి చంద్రమండలం మీద అడుగు పెట్టినని గానీ, ఎవరినైనా సరే గిదే పాత పెట్టేది భూమిలోనే. కానీ తారతమ్యాలు ఎందుకున్నాయి మరి? మనుషులకు ఉన్నటువంటి అన్ని ఒకటే, ఆకలి ఒకటే, మన దూపు ఒకటే, తిండి ఒకటే, మరణం ఒకటే, పుట్టుకొకటే. ఇన్ని ఉన్నప్పుడు ఒక ఉన్నోళ్ళని లేనోళ్ళని, లేకపోతే అది ఎందుకు ఇంత వ్యత్యాసం, ఒక మనిషిని చూసుకొని చూడడం ఎందుకు అనేది ఒక బాధ అన్నమాట. అట్లా ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది, ఎమోషన్ ఖచ్చితంగా కలుగుతుంది. అరే మనుషులంతా సమానం, ఒకళ్ళు ఎందుకు చులకన చూడాలి, ఒకళ్ళు ఎందుకు ఎక్కువ చూడాలి అన్నటువంటి ఆ బాధ మనసులో పాతుకుపోయినప్పుడు ఎమోషనల్ అయ్యి ఆ పాటలు వచ్చేస్తుంది. ఓకే నైస్, సూపర్ అక్క. అండ్ మీరు ఏమన్నా సొసైటీలో ఏమైనా జరిగే అకృత్యాల మీద అవి చూసినప్పుడు కానీ టక్కుమని పాట పాడేస్తుంటారు మీరు? కొన్ని పాటలు నోటి మీదే, అసలు ఎన్నో పాటలు ఉంటాయి మీకు నోటి మీద, ఏదన్నా సందర్భం తీసుకురాగానే పాట పాడేస్తూ ఉంటారు. అంటే మీరు రాసుకుంటారా అప్పటికప్పుడు పాటలు, లేదంటే ఆ సమయం స్ఫూర్తిని తగ్గట్టు ఆల్రెడీ ఉన్న పాటలు పాడుతుంటారా, లేదంటే మీరు ఎప్పుడైనా పాటలు అప్పటికప్పుడు పాడి రాసిన పాటలు ఏమైనా ఉన్నాయా? అయితే నేను అట్లా కొన్ని పాటలు అయితే రాసుకున్నానమ్మా. చిన్నప్పుడు ఏంటంటే మనకు పాటలు గురువు ఇప్పుడు స్కూల్లో టీచర్లు చెప్పే పాటలు పాడేదాన్ని. తర్వాత స్కూల్లో ఇప్పుడు 26th జనవరి వచ్చినా గానీ, 15th ఆగస్ట్ వచ్చినా గానీ, లేదంటే మధ్యలో ఇంకే కార్యక్రమం జరిగినా వెంటనే ఒక కొత్త పాట పాడు అన్నట్టు. కొత్త పాటలు నేను ఎక్కడ పోవాలి, నాకు ఎవరు నేర్పించాలి అని చెప్పి నేనే రాసుకుంటూ పెట్టినట్టు. అట్లా మరి నేను అప్పుడు నాకున్న ఇంత చిన్న పిల్లని, 8th క్లాస్ 9th క్లాస్, అప్పుడు ఉన్నటువంటి చిన్న అబ్బురతో, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఇదే ఇదే, ఆగస్టు 15 అందాల రోజు అందరికీ ఆనందమాయెను, ఉరి కొయ్యల ఉద్యమాలు ఆగిన రోజు, వీరుల స్మరణాలే ఇక మిగిలిన రోజు, ఆంగ్లేయులు దేశం వదిలి వెళ్ళిన రోజు, ఆకాశంలు త్రివర్ణమే ఎగిరిన రోజు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఇదే ఇదే, ఆగస్టు 15 అందాల రోజు అందరికీ ఆనందమాయెను. ఇట్లా రాసుకున్నామ్మా మొట్టమొదటి పాట. వావ్, సూపర్ రాశారు అక్క. మరి పాట అయితే రాసుకున్నా గానీ ఇది పాటవు కాదు, ఎవరు చెప్పాలి? అమ్మ తప్పులు ఉంటే ఏందని, మా సైన్స్ మ్యాథ్స్ టీచర్ ఉంటారు అశోక్ సార్ అని, టెన్త్ అప్పుడు 9th to 10th క్లాస్ కి మాకంతా అశోక్ సార్ ఉండేది మ్యాథ్స్ టీచర్. ఆయన కూడా గొప్ప గాయకులు, సార్ కి వినిపించు చూపించి ఉంది అదేనమ్మా బాగా రాస్తావు నువ్వు అని. అట్లా ఇక అప్పటి నుంచి అట్లా మొదలైంది. అట్లనే యూత్ మీద కూడా పాడతాం అక్క. ఒక్క నిమిషం అంటే ఒక ఆత్మీయులు ఉన్నారు, మాట్లాడతాం. కృష్ణ ఆస్ట్రేలియా నుంచి. హాయ్ కృష్ణ, గుడ్ మార్నింగ్. హాయ్ బంగారం. యా మాట్లాడండి, మన స్వర్ణ కొన్నారు.
నమస్కారం అండి స్వర్ణక గారు. అన్న నమస్తే, బాగున్నారా? అన్న చాలా చాలా మీ బాగున్నాం బాగున్నాం అండి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? మేము బాగున్నాం అన్న. విన్నాను నేను ఇప్పుడు ట్యూన్ చేయగానే మీ సాట మీ పాట వస్తుంది. చాలా చక్కగా పాడారు. చాలా 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 బాగున్నాయి లిరిక్స్ ఇట్లా చాలా బాగున్నాయి. మీరు ఇంకా ఇంకా ఎన్నో మంచి మంచి పాటలు రాయాలని ఇంకా మీకు మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. కరోనా మీద పాట పాడారా అంటే నేను బిఫోర్ పాడారా ఇప్పుడు పాడారా? కరోనా మీద కూడా మొన్న అద్భుతమైన పాట రాసినాము పాడినాము. తమ్ముడు రాంపూర్ సాయి రాసిండు, అది కూడా చాలా మంచి పాట. తప్పకుండా ఒక, ఎందుకంటే కరోనా అనేది ఒక మని నిజంగా మనిషి ఇవాళ రేపు ఎన్ని విశ్వాంతరాలు జయించినా గాని ఎవరి బూట్ల వాళ్ళు దాక్కుని బతుకుదమా దేవుడా అన్నట్టుగా బతకనీరా తండ్రి, ఒక్కసారికి మమ్మల్ని బతకని ఈ గండం నుంచి గట్టెక్కి అని చెప్పి బిక్కు బిక్కుమంటూ మన ప్రాణాలు. కానీ ఒక రకంగా మనిషిని మనిషి లెక్క బతుకురా అని చెప్ప నీకు వచ్చినట్టుంది. ఎనకట ఇప్పుడు 100,000 ఏళ్ల కింద తీసుకుంటే మనం ఎంత గొప్పగా బతికినాం, విలువలతో బతికినామో, ఆ విలువలే నువ్వు మరచిపోయి నువ్వు అన్ని వదిలేసి బట్టలు ఇప్పేసి భయం బయట నడిచినట్టుగా చేస్తున్నావు. నువ్వు నిన్ను కన్ను ఇచ్చిన ఆ ప్రకృతి అన్ని ఇచ్చింది, పంటలు ఇచ్చింది, స్వచ్ఛమైన గాలి ఇచ్చింది, విలువలను ఇచ్చింది, కష్టపడి పని చేసుకుని బతుకుమని చెప్పింది. కానీ అవన్నీ పక్కన పెట్టి నాకు తెలివింది నేను ఏదైనా జయిస్తా అని చెప్పి మనిషి విరవీగిపోయి నాకు అన్ని తెలుసు అనుకుని ఈ అభివృద్ధి పదంలో నడుస్తున్న క్రమంలో ఆ కొన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. అందుకే ఇలాంటి ఇప్పుడు బీభత్సమైనటువంటి అంతు చిక్కని రోగాలు ఇవి. ఇప్పటికైనా కానీ మానవ జాతి మన మనుగడని మర్చిపోకుండా విలువల్ని గుర్తుకు తెచ్చుకొని మళ్ళొక్కసారి వెనక్కి అడిగేస్తే ఖచ్చితంగా ఇలాంటి ఈ రోగాలు అనేవి రాకుండా ఉండేటువంటి పరిస్థితి వస్తాయి. తప్పకుండా. ఇది మన తమ్ముడు రాంపురి సాయి రాసిండు. యుద్ధం చేద్దమురో ఆయుధం చేతుల లేకుండా, సిద్ధం అవుదమురో కరోనా మనదరి రాకుండా. యుద్ధం చేద్దమురో ఆయుధం చేతుల లేకుండా, సిద్ధం అవుదమురో కరోనా మనదరి రాకుండా. ఇంట్లోనే ఉండు బయటకి రాకు, ఎవరిని తాకిన నీకే సోకు. చావు ముందుంది సోయి తప్పకు, మరణం చెంతకు నీవు చేరకు. చెప్పితే వినకుంటే నీకు కుక్క చావు తప్పదురా. యుద్ధం అరరర యుద్ధం చేద్దమురో ఆయుధం చేతుల లేకుండా, సిద్ధం అవుదమురో కరోనా మనదరి రాకుండా. కత్తి వేటుకు ఒకే దెబ్బతో ఏ తలనైనా నరికేయొచ్చు, దానికి 10 తలాపదునైనా కరోనా వైరస్ తరిమేయొచ్చు. గాలిలో దీపం పెట్టినట్టుగా అసలే నీవు ప్రవర్తించకు, బాధ్యత లేని బతుకు ఎందుకు, ఎదుటి వారికి కీడు చేయకు. ఒంటరిగా నువ్వు రణం చెయ్యరా, దేశం రుణమే తీర్చుకోరన్నా. యుద్ధం అరరర యుద్ధం చేద్దమురో ఆయుధం చేతుల లేకుండా, సిద్ధం నౌదమురో కరోనా మనదరి రాకుండా. మందులేని మాయ రోగము కరోనా వస్తే కాటికేనురా, ఎవరు చేసిన పాపమో గాని మనకే పెద్ద శాపమాయరా. నిర్లక్ష్యం నీ కొంప ముంచుతది, ఓ క్షణమైనా ఆలోచించరా. అందరూ ఉన్నా నాకెందుకని అనాథ శవంగా మారబోకురా. ఇల్లే జైలని బందిగా నువ్వే కొన్ని రోజులు ఓపిక పట్టరా. యుద్ధం యుద్ధం చేద్దమురో ఆయుధం చేతుల లేకుండా, సిద్ధం అవుదమురో కరోనా మనదరి రాకుండా. సూపర్ లిరిక్స్ అండ్ మీరు అంతే బాగా పాడినావు అక్కను ఆ పాట. అండ్ క్రిష్ అన్న కూడా థ్యాంక్ యూ చెప్తున్నాడు మీరు పాట పాడినందుకు. ఆయన ఆఫీస్కి వెళ్తూ వింటూ కాల్ చేశారంట. సో యా, ఇవి నేను ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను క్రిష్ అన్న. సో అక్క, ఇప్పటివరకు సుమారుగా ఎన్ని పాటలు పాడుంటారు మీరు? అయితే ఇప్పుడు ఆల్బమ్ ఒక 2003 నుంచి 2009 దాకా మనం ప్రైవేట్ ఆల్బమ్స్ ఉంటాయి కదమ్మా, భక్తి గీతాలు, మన తెలంగాణ పాటలు అవి ఉండే, ఒక 7-8 వేల పైనే పాడిన పాటలు.
మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఆడ మన పాటలు ఉంటాయి. ఏ మన సాయిబాబా టెంపుల్కి వెళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళు, మల్ల నెల్లు, కొండగట్ట అంజనే వెళ్ళు, ఎక్కడ వెళ్ళినా కూడా మన పాటలు ఉంటాయి అక్కడ. అవి కాకుండా ఇక ఈ వేదికలు, మనం వేదికల మీద పాటలు వందలు పాడచ్చు, ఎన్న వాటి లెక్క లేదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లుండేదంటే, ఒక్కసారి పొద్దున 10 గంటలకు మొదలైతే ప్రోగ్రామ్ దుందాము, రాత్రి 6-7 అయ్యేది. మధ్యలో ఎవరైనా మా గెస్ట్లు ఎవరైనా వచ్చి మాట్లాడిపోయినా కానీ వాళ్ళ మాటలు కూడా వినకపోయింది. 5 నిమిషాల స్పీచ్ మిగతా అంతా పాటలే నడిసేది. అట్లా కొన్ని వందల వేదికలు కదా, ఆ వందల వేదికల్లో ఎన్ని పాటలు పాడినామో చెప్పలేం మనం, ఎన్ని గంటలు పాడినామో చెప్పలేం. కరెక్ట్. అవును. మరి సినిమా పాటలు ఏమైనా పాడినరా, లేదంటే అటువైపు ప్రయత్నించినరా ఏమైనా సినిమా పాటలు వైపు? ప్రయత్నం అయితే అంటే నేను ఇప్పటి నుంచి అమ్మా ఒక 3-4 ఏళ్ళ నుంచి పాటలు పాడుతున్నా, అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా నేను ఎక్కడ దేనికోసం ప్రయత్నం చేయలే, అంటే ఎత్తుకుంటూ పోలే. ఇప్పుడు కాలేజీలో పాడితే అక్కడ నుంచి విన్నోళ్ళు, ఇంకా అక్కడ జిల్లా స్థాయిలో జరిగే ప్రోగ్రాంలకు తీసుకుపోయేటోళ్ళు, ఆడ విన్నోళ్ళు. మా కాలేజీలో డిగ్రీల మన మేఘేశ్వర్ సార్ అని ఉండేది, ఆయన మేఘేశ్వర్ సార్, ఆయన నాకు తండ్రి లాంటి వాళ్ళు, చాలా మంచోళ్ళు. మేఘేశ్వర్ సార్ గారు నన్ను అప్పుడు ఇంటర్ టైంలో, ఇంటర్ డిగ్రీ, ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ప్రతి కార్యక్రమానికి డప్పు కొడుతూ పాట పాడేదాన్నమ్మ నేను. నాకు తెలిసి మరి మహిళల్లో డప్పు కొడుతూ పాట పాడి బహుశా మొట్టమొదటి మహిళ నేనే అంట. కంజరా ప్లస్ డప్పు రెండు వాయిస్తూ ఏకకాలంలో పాడతా. అప్పుడు ఇంకా బాగా పాడేసింది, ఇప్పుడు జర అలవాటు తప్పినట్టు అయింది. డప్పు కొడుతూ పాడుతూ ఉంటే కొంచెం అప్పట్లాగా పాడలేకపోతున్నా, కొడుతూ పాడడం కానీ అప్పుడు బ్రహ్మాండంగా పాడేది, ఇది అందరికీ తెలుసు. అయితే అట్లా నేను వన్స్ మోర్ ప్లీజ్ అని జమినీల ప్రోగ్రామ్ ఉంటే అందులోకి తీసుకుపోయింది సార్. నా దగ్గర రూపాయి బిల్లు లేదు, డబ్బులు లేవు, కానీ అమ్మాయి మంచిది మన బిడ్డ అని చెప్పి అప్పుడు కాలేజీకి వెళ్ళి తీసుకెళ్ళిండ్రు. అట్లా ఒక టీవీలో పాట పాడినప్పుడు మళ్ళీ ఈ ఆల్బమ్స్ తీసేటోళ్ళు ఉంటారు, గణేష్ అన్న, కాదు ప్రహ్లాద్ అన్న, కొగ్గవెల్లి మల్లన్న దగ్గర ఉండేటువంటి అన్నలు చాలా మంది, జడల్ రమేష్ అన్న, గజ్వేల్ వేణన్న, వీళ్ళందరూ కూడా వీళ్ళు నాతో పాటలు పాడిచ్చారు. ఇక అప్పుడు మొట్టమొదటిసారి నా గొంతు ఒక ఆడియో క్యాసెట్ రూపంలో రావడం 2003. అట్లా ఒక పాడు ఉంటుంది, అది కూడా నేను ఎత్తుకుంటూ పోయింది కాదు, టీవీలో చూసారు వాళ్ళు చూసి మా ఊరికి వచ్చి ఒక సంవత్సరం ఎతికిండ్రు నన్ను. సంవత్సరం ఎతికితే దొరికిన అప్పటి నుంచి పాటలు. తర్వాత ఉద్యమం నాకు నేనుగా పోయిందంటే ఉద్యమం ఒకటే అమ్మా, దాంట్లో నన్ను ఎవరు నాది, నా రాష్ట్రం, నా తెలంగాణ. అప్పుడు శ్రీకాంతాచారి నాకు అన్న, నాకు తమ్ముడు, మన మనిషి, కుటుంబం, దానికి ఎవరు బిలినక్కర్లా, మనమే పోవాలా. ఆయన చావు మరణం నన్ను బాగా ఏడిపించింది, మస్తు ఏడ్చుకుంటుంది. ఒక ఉద్యమానికి క్యాంపస్ మాత్రం నాకు నేను వెళ్ళినా, వెళ్ళిన తర్వాత కూటిగా మళ్ళీ నన్ను ఎవ్వరు, వాళ్ళే వాళ్ళకు వాళ్ళే, అక్క మా ఊరికి రా, అక్క మా ఊరికి రా, అక్క మా ఊరికి, అట్లా రాష్ట్రం వచ్చి ఇప్పటిదాకా కూడా. ఇప్పుడు సినిమాలకి ఇక నేనేం ప్రయత్నం చేయాలి, వస్తే పాడతారా ఒకవేళ వస్తే, ఛాన్స్ వస్తే? ఛాన్స్ వస్తే తప్పకుండా పాడదాము. నన్ను దృష్టిలో పెట్టుకుని అంటే నేను ఏదైతే మార్గంలో నడుస్తున్నాను, ప్రజలకు సంబంధించి ఏదన్నా మంచి మీనింగ్ ఉంది ఉండేటువంటి పాట ఏదన్నా మనల్ని ఎత్తుకుంటూ వస్తే తప్పకుండా పాడతాం. సినిమాకు వ్యతిరేకిని గాను చాలా మంచి సినిమాలు, చాలా మంచి పాటలు ప్రజల్ని తట్టులేపే ఎన్నో ఉన్నాయి కదా. మీకంటూ కొన్ని సెట్ రూల్స్ ఉన్నాయి, ఇటువంటి పాటలు అయితే పాడతానని సినిమాల్లో, అవునా? ఏదున్నా ప్రజలకు ఉపయోగపడింది ఎందుకమ్మా, గట్లనేది నా ఉద్దేశం. ప్రజల కన్నీళ్లు తుడవాలి, ప్రజలకు కాసేపు ఓదార్చాలి, అట్లానమ్మా. అట్లాంటిది ఏమైనా వస్తే తప్పకుండా పాడదాం. ఓకే, తప్పకుండా అక్క, మేము కూడా కోరుకుంటున్నాను తొందరగా సినిమాలో పాటలు పాడాలని. అయితే అక్క, తెలంగాణ రాష్ట్రం రావడంలో చాలా మంది ప్రాణత్యాగం ఉంది, చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, వాళ్ళు సొంతంగా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది లాటరీ చార్జ్ అవ్వచ్చు వాటిల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ప్రాణఫలం మన తెలంగాణ రాష్ట్రం ఇవాళ. సో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గవర్నమెంట్ లో, తెలంగాణ గవర్నమెంట్ లో మీకు, మీ కళాకారులకి ఎటువంటి సపోర్ట్ ఉంది? అయితే ఒక రకంగా చెప్పాలంటే, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం గారిని మేమే కలిసి ఉంటాం అమ్మ, ఒక 20 మందిని లేర్న లక్ష్మీశ్వర అన్న గారి ఆధ్వర్యంలో మనం సీఎం సార్ని ఒకసారి కలుద్దాం రా అని అందరం 10 జిల్లాలు కదా, 10 జిల్లాలు కదా, జిల్లాకి ఇద్దరు చొప్పున అట్లా ఒక 20 మందిని పోయి ఉంటుంది. పోతే సీఎం సార్ని కలవంగానే ఆయన కూడా వాస్తవంగా పాటలతోనే తెలంగాణ తెచ్చుకున్నాం, మీ పాత్ర కూడా చాలా గొప్పదని చెప్పి మాట ఇచ్చిండు. ఒక 550 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చిండు, ఇప్పుడు కూడా 550 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఆ ఉద్యోగాలు అడగనికే పోయినాం మేము, కిషోర్ అన్న నేను, పోతే అది అట్లా సాధ్యమైన ఉద్యోగాలు. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మొట్టమొదటి ఉద్యోగాలు పొందినటువంటి కేటగిరీ అంటే కళాకారులు, అది కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కష్టపడ్డ వాళ్ళకి వచ్చినాయి.
సరే ఇంకా కొంతమంది అంటే 500 మంది కాదు కదమ్మా, 1000 మంది కదా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది కళాకారులు, చాలా మంది కళాకారుల వల్ల అప్పుడు ఉద్యమ సమయంలో సరే అప్పుడు తిండి లేకపోయినా గానీ వాళ్ళు ఉద్యమ సమయంలో బతికినాం, ఆ పోరాటం బతికినాం, పాట పాడుకుంటూ బతికినాం. కానీ ఇప్పుడు కొంతమంది కళాకారులు నిరాధారణ గురవుతున్నారు, ఎటువంటి అవకాశాలు లేవు, రాష్ట్రం సాధించుకున్న తర్వాత కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఆర్థికంగా గానీ కళాపరంగా గానీ. ఈ ఒక్క విషయంలో మాత్రం నాకు బాధగానే ఉంది. అందరి కళాకారుల కోసం అందరూ తాకు కడుపు నిండా తిని పడుకునే రోజులు కావాలి కదా, రాష్ట్రం సాధించుకున్నాం కదా, ఇంకా అట్లా బాధపడితే ఎట్లా అని బాధ ఉంది. వాళ్ళ కోసం కూడా ప్రభుత్వం ఇంకా కొన్ని చర్యలు తీసుకుని ఏదో ఒక రకంగా వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని నేను కోరుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ ఉద్యమం టైంలో మీరు ఎక్కువగా పాడిన పాటలు ఏంటి? ఉద్యమ సమయంలో నేను మొట్టమొదటిసారిగా క్యాంపస్ లో పాడిన పాట, అప్పుడు నాకు నోటి కూడా రాదు, ఒక చిన్న పేపర్ మీద రాసుకొని పోయినా. అదిగో తెలంగాణ సమర పేరి మోగే పన్నలార రండి దగ్గరకు కదిలినాదో తమ్ములార రండి, అదిగదిగో తెలంగాణ సమర పేరి మోగే అన్నలార రండి దగా పడ్డ బతుకులకై దండు కదిలినాదో తమ్ములార రండి, 69 నుండి అదిగో ఈనాటి వరకు దళారుల పాలనలో నలుగుతుంది తెలంగాణ, అదిగదిగో అరరగే అదిగదిగో తెలంగాణ సమర పేరి మోగే అన్నలార రండి ఊర్లకి తెలంగాణ మారుమూల గ్రామాలకు కూడా నన్ను నన్ను తీసుకెళ్ళి తీసుకుపోయింది పాట నన్ను. ఎక్సలెంట్, ఎక్సలెంట్ అక్క, సూపర్. మనతో ఒక మొబైల్ కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారండి? వినయ్ బంగారు తల్లి, సూపర్ మార్చి షో ఎంతో సూపర్ గా చేస్తున్నాం మీకు. సార్ పూర్ణక్క గారికి నమస్కారం, శుభోదయం. బండారు త్రిమూర్తులు గుప్త పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నారు బంగారు తల్లి. నమస్తే అండి త్రిమూర్తులు గారు, శుభోదయం. మాట్లాడండి మన స్వర్ణక్కతో. అక్కో అక్కో అక్క నీ తమ్ముళ్ళు వచ్చామక్క తొడక్క, అక్కో అక్కో అక్క నీ తమ్ముళ్ళు వచ్చామక్క తొడక్క. నవోదయం సినిమాలో పిసి సీనా బృందం పాడిన పాట గీతరాజు తిప్పగారు సంగీత చక్రవర్తి. సూపర్, మంచి పాట పాడింది అక్క కోసం. నైస్. వందక్క గారి పేర్లోనే అక్కన పేర్లోనే అక్క ఉన్నటువంటి వందక్క గారి బంగారక్క, బంగారక్క మా బంగారక్క. త్రిమూర్తులు గారు ఏమైనా అడగాలనుకుంటున్నారా? అంటే అంటే అడగబోయే ముందు మా వినయ బంగారు తల్లికి, మా స్వర్ణక్క బంగారు తల్లికి ఇద్దరికి కూడా బిలేటరీగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ తల్లి గారికి, తండ్రి గారికి, మీ తల్లి గారికి, తండ్రి గారికి, మన కాలర్కి, లిజర్కి, అందరికి తెలియపరుస్తున్నానండి. ధన్యవాదాలండి మీకు కూడా. అదండి, ఇప్పుడు ఒక ఒక విషయం అడుగుతాను మమ్మల్ని. హలో, అడగండి అడగండి. అదే అండి, ఇప్పుడు తెలంగాణ కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సేవలు అందించారు. మన స్వర్ణక్క గారు పాటల ద్వారా, మన చంద్రబోస్ గారు, తర్వాత సుద్దాల అశోక్ తేజ గారు, ఇంకా చాలా మంది రచయితలు కళాకారులు ఉన్నారు, అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నేను మిమ్మల్ని అడగబోతున్న పాట ఏంటంటే, నేను రైలు పాడమని కోరుకోబోతున్న పాట, తెలంగాణ గడ్డ మీద సందమయ్యో బొలో సందమయ్యో, తెలంగాణ గడ్డ మీద సందమయ్యో బొలో సందమయ్యో. కేసీఆర్ గారు ఆ ఎలక్షన్ లో వచ్చినప్పుడు, ఎలక్షన్ లో పాల్గొన్నప్పుడు కూడా ఈ పాట మారు రోగిపోయింది మన ఆంధ్రప్రదేశ్ లో కూడా. మన ఉభయ తెలుగు రాష్ట్రాలతో మనం ఒకప్పుడు కలిసే ఉన్నప్పుడు కలిసే ఉంటాం, రాష్ట్రాల పరంగా విడిపోయామో తప్ప మన మనసులో ఎప్పుడు కలిసే ఉంటాయని కోరుకుంటూ, త్వరగా నేను ఈ పాట రెండు రైలు పాడమని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి పాడతారు గారు. ధన్యవాదాలు అండి త్రిమూర్తులు గారు, తప్పకుండా పాడి వినిపిస్తారు. ఓకే, బాయ్ అండి. నమస్తే అండి, నమస్తే అండి. అక్క వస్తుందా పాట? అంటే అది మనం చిన్నప్పుడు చాలా ఇష్టంగా పాడుకునేదమ్మా. ఇప్పుడైతే అన్న చెప్పినట్టుగా నాకు గుర్తుకు లేదు, కానీ అన్న ఒక రెండు లైన్లు అన్న కోసం పాడదాము. తెలంగాణ గట్టు మీద సందమయ్యో ఓలా సందమయ్యా, ఎర్ర మల్లెలు పూసెనంట సందమయ్యో ఓలా సందమయ్యా, తెలంగాణ గట్టు మీద సందమయ్యో ఓలా సందమయ్యా, ఎర్ర మల్లెలు పూసెనంట సందమయ్యో ఓలా సందమయ్యా.
నాకు చాలా ఇష్టమైన పాట అమ్మా ఇది. ఇక నాకు లిరిక్స్ గుర్తుకు లేవు, అన్న దగ్గరికి అన్న కోసం పాడినాను. యా బాగా పాడినరక్క. అయితే మీరు పుట్టి పెరిగిందంతా పల్లెటూరులో కదా, అండ్ ఇప్పుడు జాబ్ కోసం అయితే సిటీలో ఉంటున్నారు, సో పల్లెటూరికి పట్టణానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే ఏం చెప్తారు మీరు, బిగ్గెస్ట్ డిఫరెన్సెస్ ఏం కనిపిస్తాయి మీకు? ప్రేమలమ్మా, ప్రేమలు. ఎందుకంటే పట్నంలో మనకు అన్ని దొరుకుతాయి, అంటే ఇప్పుడు ఊళ్ళల్లో సీజనల్ గానే పండ్లు దొరుకుతాయి, సీజనల్ గానే తిండి దొరుకుతుంది అక్కడ ఆ సీజనల్ పండించుకున్నవి. సిటీలు ఎట్లా అన్ని కొనుక్క తినుడే కాబట్టి ఇక్కడ దొరకదు ఉండేది, బట్ట గానీ తిండి గానీ అన్ని దొరుకుతాయి, కానీ దొరకందల్లా ఒకటే స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతాయి. అది మనం ఊళ్ళల్లోకి పోతే వాళ్ళు అమాయకంగా నిస్వార్థంగా ఎవరు వచ్చినా గానీ, శత్రు వచ్చినా గానీ రాత్రిపూట ఇంట్లోకి పిలిచి అన్నం పెట్టి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి కన్నీళ్ళు నుంచి మాట్లాడేటువంటి వరుసలు పెట్టి పిలుచుకుంటారు, అన్న అక్క మామ అది అని చెప్పి హ్యాపీగా. సీరియస్లీ ఊర్లలో చాలా బాగుంటుంది, వెరీ నైస్. అండ్ మీరు ఎక్కువగా గద్దర్ గారి పాటలతో బాగా ప్రభావితం అయ్యారని చెప్తూ ఉంటారు కదా, సో దాని గురించి చెప్పండి. ఆయనతో కలిసి ఏమైనా షోస్ చేసిండ్రా? ఇక చిన్నప్పటి నుంచి వెళ్ళి పాటలు వినేదంటే ఇక గదర్ అన్న పాటలు, జయరాజ్ అన్న పాటలు, గోరేటింక్ అన్న పాటలు వీళ్ళే వినేది. వాస్తవంగా మనకు ఆ భావం తెలియదు, వాటాలు తెలియదు, ఏం తెలియదు, కానీ అవి వింటే ఏందో మరి నాకు బాధగా, మా అమ్మ నాన్న బాధపడితే ఆ బాధ తీర్చినట్టుగా అనిపించేది. అట్లాంటి పాటలు వింటే మనకు బాగా దగ్గరగా. ఇక ఇప్పుడు అది ఇప్పుడు మనం వేరే ఏదో వేరే దేశంలో ఒక పాట విన్నాం అనుకోరా, భావం అర్థమవుతుందా మనకు? కానీ దాంట్లో రిధం ఉంటే వింటాం, ఆ కాసేపట్లం ఆడతాం మనం. అట్లనే గద్దర్ అన్న పాట ఇంటే గుండెలకు, ఇప్పుడు రాకరాక చుట్టం వస్తే నువ్వే అనుకో, నా చెల్లెవ అనుకో, నా ఇంటికి నువ్వు రాకరాక వస్తే నేను ఎంత గుండెలకు అద్దుకుంటా, అట్లనే ఒక ఆత్మీయంగా అనిపించేది, గుండెల బరువంతా తీరిపోయినట్టుగా అనిపించేది గద్దర్ అన్న పాట ఇంటే. అట్లా భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదలకు కొలువలేదురా, సకల సంపదలు గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నాయనా, దరిద్రం ఎట్లుందో నాయనా అంటాడు. అంటే ఈడ భారతదేశంలో లేనిది లేదు, సహజ సంపదలు ఉన్నాయి, కష్టపడేటువంటి మ్యాన్ పవర్ ఉంది, అన్ని ఉన్నాయి, మరి ఏడబోతుంది, మరి ఇన్ని ఉన్నాక పేదోడికి అన్నం ఎందుకు దొరకలేదు మరి అన్నప్పుడు మా నాన్న గుర్తొస్తాడు, నాకు మా ఇల్లు గుర్తొస్తుంది, అట్లా నా మా లాంటి పేద కుటుంబాలు గుర్తొస్తాయి. అట్లా అన్న పాటలకు బాగా దగ్గరైనా గదరన్న పాటలు అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత జయరాజ్ అన్న పాటలు కూడా, అన్న ఏది రాసినా గానీ బ్రహ్మాండమైన పాట రాస్తాడు. అరే నువ్వు ఎన్ని విశ్వాంతరాలను జయిస్తే ఏం లాభము, ఒక మనిషిగా నువ్వు బతకనప్పుడు మనిషి అంటేనే మానవత్వం, మానవత్వం ఉంటేనే మనిషి, ఆ మానవత్వాన్ని నువ్వు మరిచిపోయి ప్రవర్తిస్తేనే ఇట్లాంటి కరోనా లాంటివి వస్తున్నాయి. కాబట్టి నువ్వు మనిషివి అనేది ఎప్పుడు మర్చిపోకు, ప్రతిరోజు అద్దం ముందు నిలబడి ఒక్కసారైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకో. మనసా నిన్ను నిప్పుతో నీకడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా 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 నీ మర్మమేందో ఎరుగనైతి, మనసా గుళ్ళు గోపురాలు ఎన్నో మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా, గుళ్ళు గోపురాలు ఎన్నో మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా, నేను నాదనే మాట మరువవెందుకు, నేను నాదనే మాట మరువవెందుకు, స్వార్థమని బందికాన విడువవెందుకు, విడువవెందుకు నా మనసా, నిన్ను నిప్పుతో నికడగనా, మనసా. వండర్ఫుల్. నింగిలోని చినుకుకింత స్వార్థం ఉన్నదా, నీడనిచ్చే చెట్టుకింత ఈర్ష్య ఉన్నదా, నింగిలోని చినుకుకింత స్వార్థం ఉన్నదా, నీడనిచ్చే చెట్టుకింత ఈర్ష్య ఉన్నదా, నీ మనసులున్న మాయ పొరలు తుంచవిందుకో, నీ మనసులున్న మాయ పొరలు తుంచవిందుకో, నువ్వు మనిషిలాగా ఒక్క దినం బతుకవిందుకో, నువ్వు బతుకవిందుకో నా మనసా, కన్నీళ్లతో నిన్ను కడగనా, మనసా మనసా
నీ మర్మమేందు ఎరుగనైతి మనసా. వావ్, అమేజింగ్ అక్క, అసలు సూపర్ గొంతు మీది, అదే గాడ్ గిఫ్ట్ అనొచ్చు మీ వాయిస్ మీకు. అది చెప్పండి, యుఎస్ లో ఫస్ట్ షో ఎప్పుడు ఇచ్చి ఉంటారు మీరు యుఎస్ లో? అయితే తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఇప్పుడు ఇట్లనే ఇట్లనే లైవ్లు కండక్ట్ చేసేటోళ్ళు టీవీలల్లో అన్ని ఛానళ్ళల్లో. అట్లా మనకు అమెరికాలో ఉన్నటువంటి మన ఏనుగు లక్ష్మణ్ అన్న అని ఉంటారు. ఓకే అన్న నిజంగా తెలంగాణ ఇప్పుడు ఈ ఉద్యమ సమయంలో ఆయన తెలంగాణకు దొరికిన ఒక ఏమన్నా ఒక నిప్పు కణికణాలనా, లేకపోతే ఒక మంచి మనిషికి మానవత్వానికి చిరునామా అని చెప్పుకోవచ్చు. అక్కడ ఎంతో మంది అక్కడ పొట్ట చేత పట్టుకుని వెళ్ళిపోయి అక్కడ ఉండి కష్టపడి ఒక స్థాయికి వచ్చి పిల్లల్ని లైఫ్ మా బతుకు మాది అని ఆలోచించకుండా ఇక్కడ ఉద్యమం జరుగుతామంటే తల్లడీలు పోయేటోడు. అక్కడ నుంచి ఒకటి ఇక్కడ ఈడికి వచ్చి కూడా ఆ పిల్లల్ని కుటుంబాన్ని వదిలేసి వచ్చి కూడా ఇక్కడ చాలా ఉద్యమాలు చేసిండు, దెబ్బలు తిన్నాడు, ఆ కళాకారులను కూడా చాలా ఆదరించిండు, ధూమ్ధాములు కండక్ట్ చేసిండు ఇక్కడ. అది చాలా కష్టపడ్డాడు ఏనుగు లక్ష్మణ్ అన్న అంటే తెలంగాణలో లేరి వల్ల, అన్న అంటే ప్రేమగల్లోడు. ఇట్లా ఎంతో మంది ఉన్నారు అమెరికాలో అంటే తెలంగాణ కోసం కుట్లన్న వాళ్ళలో. అట్లా లక్ష్మణ్ అన్న చాలా సార్లు నన్ను అమెరికా అట్లా అక్కని ఎట్లయినా తీసుకురావాలి, అంత పాడుతుంది, ఎవరెవరు వచ్చి ఇక్కడ పాటను వినిపిస్తున్నారు, తెలంగాణ గొప్ప మట్టిని వాసనని అక్కతో ఎట్లయినా ఇక్కడ ఈ పాటను పాడేయాలని అనుకున్నారన్న. అట్లా నా కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలోనే మధుకూరపాటి అన్న గారు మన నాట్స్ లో ఉంటారు, అన్న ఒక పాట రైతు మీద పాట పాడి ఉంటమ్మా అది టీవీలో పాడినప్పుడు విని ఈ అమ్మాయిని ఎట్లయినా మనం అమెరికా పట్టుకురావాలని చెప్పి మన ఇక అది వందే మాతరం శ్రీనివాస్ సార్కి పిలిచి ఇట్లా స్వర్ణక్క అని అమ్మాయి ఉన్నది, ఆ అమ్మాయి బాగా పాడుతుంది రైతు మీద. మా నాన్న నాకు కళ్ళ నీళ్ళు గుర్తుకొచ్చి నేను నన్ను డాక్టర్ని చేయనీకి పొలం కాంచెలు మా నాన్న నాకు డబ్బులు తెచ్చిచ్చేటోడు నా ఫీజులు కట్టడానికి, అక్కని ఎట్లనైనా తీసుకురావాలని చెప్పి వందే మాతరం శ్రీనివాస్ సార్ కట్టా చేస్తే అట్లా నేను మొట్టమొదటిసారిగా అది అమెరికాకి అడుగు పెట్టిన. అడుగు పెట్టిన తర్వాత లక్ష్మణ్ అన్నకు తెలిసిపోయింది. అంతకు ముందు నుంచే నన్ను నాలాంటి వాళ్ళని తీసుకురావడానికి అన్న చాలా ట్రై చేస్తున్నాడు, నంబర్లు దొరకలేదు మా కాంటాక్ట్. అక్కడికి వచ్చినాక అక్క నేను ఎన్నోసార్లు మిమ్మల్ని తీసుకొద్దాం అనుకున్నాను అది, బట్ మీరే వచ్చిండ్రు చాలా సంతోషం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి నన్ను అన్ని మన వాళ్ళందరికీ పరిచయం చేసి మళ్ళా నన్ను చాలా సార్లు అక్కడికి రావడానికి నాకు ఎంతో ప్రోద్బలం సహాయం చేసిండ్రు. నాకే కాదు నాలాంటి చాలా మంది కళాకారులు వాళ్ళ వీసాలు వచ్చి అమెరికా అడుగు పెట్టిండ్రంటే అది లక్ష్మణన్న వాళ్ళే. అంటే ఇప్పుడు మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం డబ్బులు సంపాదించుకుని కుటుంబం కోసం ఆలోచించకుండా ఒకప్పుడు ఇంత కష్టపడ్డారు వీళ్ళని చెప్పి చేయూతనిచ్చి కళను ఆదరించి వాళ్ళ కోసం ఆలోచించే వ్యక్తులు వాళ్ళు ఎవరు ఉంటారమ్మా? అవును, ఇంత బిజీ లైఫ్ లా ఇంత ఇంత బిజీ లైఫ్ లా మన పనులు మనకే సరిపోవు, పక్కోడు కోసం ఆలోచించేటువంటి రోజులు కరువు అయిపోయినాయి, వాళ్ళ దొరుకుతలేరు అట్లాంటి మనుషులు అలాంటి వాళ్ళ మధ్యలో. ఇవాళ నేను అనకూడదు కానీ నాకు మా అన్న ఒక్కడే అనుకున్నాయి, దేవన్నానే మా అన్న ఒక్కడు, నాకు ముగ్గురు అక్కలు, కానీ లక్ష్మణ్ అన్న నాకు తోడపుట్టి అన్న. లక్ష్మణ్ అన్న ఒక బహుమతి ఒక నాకే కాదు కళాకారులందరికీ కూడా, ఎందుకంటే మనిషి గురించి మనిషి ఆలోచించేటోళ్ళను ఇవాళ రేపు యాజ్ ఈక్వల్ టు ఒక దేవుడితో సమానంగా అనిపిస్తుంది కదమ్మా. ఇప్పుడు ప్రాణం పోయే టైంలో కాపాడిన వాళ్ళు మనకు దేవుడితో సమానంగా, అట్లా లక్ష్మణ్ గురించి నేను ఎక్కువ చెప్తున్నాను అనుకోకూడదు అంటే నిజం చెప్పడం నా బాధ్యత కదా. ఇప్పుడు నేను నిజం చెప్పకపోతే వేస్ట్ కదా. లక్ష్మణ్ అన్న చెప్తున్నా నేను నాకు నాకు తోడబుట్టిన అన్న, మా అన్న నాకు దొరికిందంటే నేను ఎంతో ఒక నేను సంపద ఎన్ని సంపాదించినా కూడా ఇప్పుడు సమానం కాదు లక్ష్మణ్ అన్న, అంత గొప్ప మనసు ఉన్నాడు. అట్లనే మధుకొరపట్ అన్న కూడా చాలా నాకు ఇది ఇద్దరు కూడా మానవత్వం గల్లోళ్ళు, ఇలా లాంటి వాళ్ళు ఒక ఊరికి ఒక్కళ్ళు ఉన్నా కానీ చాలమ్మా. వెరీ నైస్. ఎన్నిసార్లు వచ్చి ఉంటారు అక్క యుఎస్ కి? 4 సార్లు వచ్చినాను. అయితే మొదటి 2 సార్లు అన్న వాళ్ళు నన్ను తీసుకొచ్చిండ్రు లక్ష్మణ్ అన్న, ప్రతిసారి మనకి అంటే అక్కడికి పిలిపెండికి అందరికి చెప్పిండ్రు. అట్లానే మిగతా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తమ్ముడు ప్రమోద్ ఉన్నాడు, ఇంకా పేర్లు మర్చిపోయిన శ్రీని సంగి శెట్ అన్న ఉన్నారు, ఇంకా అట్లా అన్నలు మన వాళ్ళు అందరు దయచేసి పేర్లు ఇప్పుడు సడన్ గా గుర్తుకురాక చెప్పట్లేదు, మన్నించాలి. కానీ సందీప్ తమ్ముడు ఉన్నాడు, ఇంకా ఒక అక్క ఉంటది, వీళ్ళందరూ ఉన్నారు, జ్యోతిరెడ్డి అక్క ఉంటది, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నన్ను అక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా చూసుకున్నారు, పేర్లు మర్చిపోతే నన్ను మన్నించాలి. మన వాళ్ళందరూ కూడా ప్రేమగల్లోళ్ళమ్మ. నాకు ఒక్క విషయంలో మాత్రం అమెరికాలో ఉన్న మన తెలుగు అన్నల తమ్ముళ్ళ మీద సంతోషం ఏంటిదంటే కల్చర్ ని అక్కడ పట్టుకపోయినరమ్మా, వీళ్ళు పట్టుకపోయి దాన్ని అక్కడ పాతిండ్రు. అక్కడ ఇవాళ అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ కూడా వీళ్ళది గొప్ప కల్చర్ వీళ్ళది అని చెప్పి మనల్ని అడాప్ట్ చేసుకుని మన పద్ధతుల్ని మన విలువల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిండ్రు మన ఎన్ఆర్ఐలు. ఈ సందర్భంగానే అంటే
జీవిప్పుడు ఒకసారి కొండెక్కినాక తర్వాత కిందికి ఎవరు చూడరిగా. ఏపో నేను సాధించుకున్నా మా బతుకులు మాయ అనుకోకుండా మా ఊరు మా ప్రాంతం మా మా కల్చర్ అని దాన్ని కాపాడుకుంటూ వాళ్ళ పిల్లలకు అందిస్తున్నారు. ఇవాళ అక్కడ కట్టుబొట్టుగా పిల్లల్ని కాపాడుకుంటున్నారు. దీనికి నేను ఎన్ఆర్ఐ తమ్ముళ్ళు అన్నలందరూ కూడా నేను దండాలు పెడుతున్నా. వెరీ నైస్ సూపర్ అక్క. అయితే మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఉన్నారు చూసేద్దాం. హలో రమణ గారు నమస్తే అండి. శుభోదయం. శుభోదయం అమ్మా. బాగున్నారా? అమ్మా బాగున్నా అమ్మా. యా మాట్లాడండి మన స్వర్ణకతో. అమ్మా నమస్తే అమ్మా. స్వర్ణ అన్న నమస్తేనా? బాగున్నారా అన్న? అమ్మా బాగున్నా అమ్మా. కానీ అమ్మా మన తెలంగాణ పాటలు మాత్రం నిజంగా ఎంత మేము ఏంటి ఉత్తరాంధ్ర దేశంలో ఉన్న తెలంగాణ పాటలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. కానీ వినాలనిపిస్తుంది ఫస్ట్ అప్పది ఎవ్వరంటే పాడిని నిజంగా కొంచెం కోట్ల పాడతారమ్మా ఎవ్వరు పాడినా చాలా చాలా వినాలనిపిస్తుంది అసలు చాలా బాగుంటుంది మరి అంత గొప్పగా పాడతారమ్మా. సూపర్ సూపర్ నైస్ అండి. రమణ గారు ఇంకా పాడుతూ ఉంటారు వింటూ ఉందాం. ఓకేనా? థ్యాంక్స్ అండి కాల్ చేసి పలకరించినందుకు. యా ధన్యవాదాలండి. యా నమస్తే అండి. అది మన రమణ గారు. అక్క చెప్పండి, యుఎస్ వచ్చినప్పుడు ఏం బాగా నచ్చింది మీకు ఇక్కడ? ఏ స్టేట్ కు వచ్చిండ్రు ఫస్ట్? ఫస్ట్ కాలిఫోర్నియా వచ్చింది అంటమ్మా. కాలిఫోర్నియానా? ఓకే నైస్. అంటే బాగా నచ్చింది అంటే అక్కడే కదా మన సంస్కృతిని కొనసాగించడమే నచ్చింది నాకు. ఇక్కడ అక్కడ కలర్ఫుల్ బిల్డింగ్లు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏమంటారు రాజధాని కానీ ఇవి కావి నాకు నచ్చలే. అందాలు కానీ అమెరికా అందాలు కానీ లేకపోతే అదేమంటారు వాటిని సెలవేర్లా ఉన్నాయి అవి ఏమి అంటే కూడా మనోళ్ళు అక్కడికి వెళ్ళి నయాగర ఫాల్స్ వాటన్నింటి కంటే కూడా మనోళ్ళు ఇక్కడ మనం మనం వండుకునే వంటలు కానీ మన కల్చర్ని అక్కడ కంటిన్యూ చేయడం కానీ మన కట్టుబొట్టు కానీ మన యాస కానీ ఇవన్నీ వాళ్ళని అక్కడ కొనసాగించి ఇట్లా మాట్లాడడమే అదే నాకు బాగా నచ్చింది. ఓకే. ఎన్ని రోజులు ఉన్నారు వచ్చినప్పుడు షో చేయడానికి? ఇక వచ్చినప్పుడల్లా ఒక 20 రోజులు నేను అట్లా ఉండేది. మనోళ్ళందరూ కూడా పాప అన్నవాళ్ళు వారానికి ఒక ఈవెంట్ అట్లా కండక్ట్ చేస్తూ మనల్ని ఆదరించిండ్రు. అయితే అట్లా నేను మొదటిసారి వచ్చినప్పుడు అది రావడానికి కారణమైన పాటమ్మా రైతు మన మధుకొర పటన్న గారు విని ఇప్పుడు దీనికి ఈ పాటను అక్కడ వాడించడం కోసం పిలిచిరున్నాను. ఆ పాట ఒకసారి మనం పాడుకుందాము. ఎందుకంటే 6 కాలాలు కష్టపడి 6 ఏళ్ల వయసు నుంచి ఒక 60 ఏళ్ల దాకా పొలంలో బుట్టి పొలంతో విరిగి పొలంలోనే కన్ను ముయ్యాలి గాని పొట్టనిన్న మాత్రం కూడిన దొరకదు రైతుకి. అదొక్కటి బాగా బాధ అనిపిస్తుంది అమ్మా. మనం ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో మనం సెల్ ఫోన్ లేకుండా ఒక గంట కూడా ఉండము కానీ ఒక నిమిషం కూడా వదిలిపెట్టుండము. కానీ ఫుడ్ తినకపోతే ఒక 3 పూటలు తినకపోతే సావుకు దగ్గర అయినంత బాధపడతాం. మరి ఆ తిండి పెట్టే రైతు ఇవాళ ఎంతో గోసపడుతున్నాడు కదా. ఆ రైతుని తలుచుకున్నప్పుడల్లా బాధ అనిపిస్తుంది. ఒకసారి ఆ రైతు కోసం పాట పాడదాం. ఆ రైతు కష్టాలు ఎక్కనైనా తీరాలని కోరుకుందాం. తప్పకుండా. కడుపు నిండా బువ్వ తిన్నది ఎన్నడో నువ్వు సింధయ్య, కంటి నిండా నిద్రపోయింది ఎప్పుడో నువ్వు చెప్పయ్య, కడుపు నిండా బువ్వ తిన్నది ఎన్నడో నువ్వు సింద్రయ్య, కంటి నిండా నిద్రపోయింది ఎప్పుడో నువ్వు చెప్పయ్య. ఇల్లు ఇల్లాలు పిల్లలే నీకు అయ్యవ తమ్ముళ్ళు సెల్లలే, పుట్టిన కాన్నుండి కష్టాలే నమ్ముకున్న పంటలన్నీ నష్టాలే, కంటికి ఇంపైన బట్ట గట్టింది ఎన్నడో నువ్వు సింద్రయ్య, కాళ్ళకు సొంపైన జోళ్ళు దొరిగింది ఎప్పుడో నువ్వు చెప్పయ్య, కడుపు నిండా బువ్వ తిన్నది ఎన్నడో నువ్వు సింద్రయ్య, కంటి నిండా నిద్రపోయింది ఎప్పుడో నువ్వు చెప్పయ్య. 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నువ్వు అయ్యా పునెత్తుకుంటివి, కొట్టంలో కొట్టంలో గోదలతో పక్కనే ముడుసుకొని ఏడుస్తూ పంటివి, పాతాల మంతున్న బావిలో నుండి బొక్కెంతో నీళ్లు చేసివి, బుగ్గలొచ్చి వేళ్ళు పగ్గు పగ్గు మన్నం దుఃఖాన్ని గుండెల్లో దాస్తివి, ఈడు పిల్లలతో ఆడింది ఎన్నడో నువ్వు సింద్రయ్య, నేరేడు పండల్లే నవ్వింది ఎప్పుడో నువ్వు చెప్పయ్య, కడుపు నిండా బువ్వ తిన్నది ఎన్నడో నువ్వు సింద్రయ్య, కంటి నిండా నిద్రపోయింది ఎప్పుడో నువ్వు చెప్పయ్య.
ఇంటికి పెద్ద ఇంటిల్లి పారేని కంటికి రెప్పల చూస్తివి గరలాన్ని మింగిన శివునోలే ఆనందాలే పంచి ఇస్తివి అందరూ తిన్నాక మిగిలిన అన్నమే నువ్వు తింటివి లేకుంటే చెంబెడు నీళ్లతోనే కడుపు నింపుకుని వంటివి కష్టం చేయకుండా కాళ్ళు దాపుకుంది ఎన్నడో నువ్వు సింగయ్య దుఃఖ నిండుతున్న రెక్కలు దాసుకుంది ఎప్పుడో నువ్వు సిప్పయ్యా పొయ్యి మీది పెంకోలే పెయ్యి గాలుతున్న పొలములోనే కలువరిస్తివి సుక్క పొద్దున లేచి ఎండ్లగొట్టుకొని వద్దన్న పొద్దంతా చేస్తివి నాగలెత్తుకొని నడవంగా జారొడ్డు నడుమిరిగి నరకము చూస్తివి ఎన్ను పొంటి జెర్రి పాకి నట్టవుతున్న ఒంగి మోకడు గడ్డి కోస్తివి ఎదురు దెబ్బలు తిన్న బెదిరిపోయింది ఎన్నడో నువ్వు సింద్రయ్య కష్టాలిన్నొచ్చిన కలత చెందింది ఎప్పుడో నువ్వు సిప్పయ్య కడుపు నిండా బుబ్బ తిన్నది ఎన్నడో నువ్వు సింద్రయ్య కంటి నిండా నిద్రపోయింది ఎప్పుడో నువ్వు సిప్పయ్య కరువు కాట కాదు కన్నీరు పెడుతున్న తమ్ముళ్ళను చదివిపిస్తివి చెల్లెల్ని ఓ అయ్య చేతిలో పెట్టి అన్న రుణము తీర్చుకుంటివి కట్టందే లేకుండా నా కన్న తల్లిని గుండెల్లో పెట్టుకుంటివి మాటలక ప్రేమతో గుండెల్లో దాచుకుంటివి కలిమిలేమిలున్న చూడకుండా నన్ను చదువుకో బిడ్డని అంటివి కనీకరించి బ్రహ్మ ఇస్తే మళ్ళీ జన్మ తల్లిని నీకోత సింద్రయ్య కడుపు నిండా గోరు ముద్దలు పెట్టి కంటి నిండా నిద్ర ముచ్చుతనయ్య కడుపు నిండా గోరు ముద్దలు పెట్టి కంటి నిండా నిద్ర ముచ్చుతనయ్య విన్న వాళ్ళందరూ ఎమోషనల్ అయి ఉంటారు ఈ పాట విని. అక్క అద్భుతంగా ఉంది ఆ లిరిక్స్ అయితే కళ్ళలో వాటర్ చేసినాయి. ఒక ఆరేళ్ల పాపమ్మ ఒక ఏంట ఒక 9 పది చదివే తరగతి చదివే ఒక అమ్మాయి వాళ్ళ నాయనమ్మని అడుగుతుంది ప్రతిరోజు ఒక కథ చెప్తే పాట పాడితే నిద్రపోతుంది. ఈ రోజు మా నాయనమ్మ నాకు కథ చెప్పట్లేదు మా మాట్లాడట్లేదు అని అడిగితే నాకు కథ చెప్పు నువ్వు అప్పుడే నేను పాడుకుంటానంటే ఏ కథ చెప్పమంటావు ఏ కథ ఎందుకు నేను కథ చెప్తే విను అని చెప్పి ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు మా అయ్య చేసిన అప్పును వేసుకొని ఇప్పుడు 60 ఏళ్ళకు దగ్గర అవుతున్నా గానీ ఆ అప్పు తీరలే ఆయన కష్టం పోలే అని చెప్పి ఈ పాట పాడుతుంది నాయనమ్మ. ఆ పాట ఎవరి పాట కాదు ఆయన ఎవరో కాదు ఆయన మీ అయ్యే ఆ పాత్రలో ఉన్నది ఎవరో కాదు ఆ బిడ్డ నువ్వే అని చెప్తాను అంటే ఇంటికి ఒక గోసం ఉంటుంది అమ్మ రైతును తలుచుకున్నప్పుడు కన్నీ లాగా వస్తాయి దేశానికి కన్నం పెట్టే రైతు ఆయన ఏడుస్తూ ఉన్నప్పుడు అంటే పంటకు వారే నీళ్లకు బదులు ఆయన కన్నీళ్లు గారుతున్నాయి పంటకు. సూపర్ అక్క. ఒక కంటిన్యూ చేద్దాం అక్క ఇద్దరు కాలర్స్ ఉన్నారు వాళ్ళతో కంటిన్యూ చేసి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ స్కైప్ లో సత్యనారాయణ గారు అండ్ ఇంకా మొబైల్ కాలర్ ఎవరండి? హలో లక్ష్మణ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు నారే రేడియో. అన్నా నమస్తే. అన్నా అక్క నమస్తే. నేను పడుకుంటున్నా నాకు రాత్రి మధ్యరాత్రి 12 అవుతుంది. ఎందుకో నేను స్టోరీ ఆన్ చేయగానే నీ గొంతు నవ్వుతది. గొంతు నవ్వడంగా ఒకసారి అక్కున్నది కదా లైన్ లో అని కాల్ చేసినాక అక్క థ్యాంక్ యూ. బాగున్నారన్నా? మంచిదక్క. అక్క ఒక్కటి గుర్తు పెట్టుకోవాలంటే మీరు ఎప్పుడు కూడా మీ కష్టం ముందు మీరు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో చూసిన నేను ఉద్యమంలో కొన్ని వందల వేదికల మీద మీరు ఎగిరి దునికి ఉద్యమ స్ఫూర్తి నింపి జనాలకు చైతన్యం చేసింది నేను కన్నారా చూసినాక. వాటన్నిటి ముందు మేము చేసింది మీకు చాలా తక్కువ. మీరు మా గురించి ఎప్పుడు కూడా చెప్పొద్దక్క, ఒకటే మాట చెప్పాలంటే ఎందుకంటే మాకు ఇంకా మా మీద ఇంకెంతో బాధ్యత ఉందని అనుకుంటాం. సరే మాకు ఒక అవకాశం వచ్చింది కనుక మేము అందరినీ తీసుకురావడానికి ప్రపంచాన్ని పరిచయడానికి ఒక అవకాశం వరకే చూస్తాం అక్క. కానీ అక్కడ మీ సామాజిక స్పృహం ఉన్నట ఓకే. నేను అందుకే నేను విలాస్ ఫోన్ చేసినప్పుడు ఉదయం అదే చెప్పినా, ఈమె ఒక్క స్వర్ణకు ఒక్కటి వస్తే మనకు చాలా సంతోషం తమ్మి. స్వర్ణక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక రెండు మాటలు చెప్పి అక్కతో నాకు చేయమని చెప్తున్నా అక్క. సూపర్ లక్ష్మణ్ గారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీకు ఇలాంటి కళాకారుల్ని ప్రోత్సహిస్తున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. ఈ సందర్భంగా అమ్మ ఒక మాట, ఇవాళ కళాకారులకు డబ్బులు అవసరం లేదమ్మా. తిండి డబ్బు కావు, ఒక్క మాట మంచిగా మాట్లాడితే చాలు. ఇలా కళాకారులని ఎంతో మంది కష్టపడి దేనికి నోచుకోక
ఆర్థికంగా అది కుదురుకోక సెటిల్ కాక ఉన్న వాళ్ళకి అందలాంటి వాళ్ళు ఇట్లా అందరు ఒక్కల అది కళాకారుల గురించి ఆలోచిస్తే ఏ కళాకారుడి వల్ల కన్నీళ్ళు పెట్టడం ఇంకో నాలుగు పాటలు ఎక్కువ రాసి పాడతాడు. వెరీ నైస్, థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారు, ఇంత లేట్ నైట్ అయినా కూడా వీళ్ళని కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ లక్ష్మణ్, థ్యాంక్ యూ అన్న, బాయ్ అన్న, బాయ్ అండి లక్ష్మణ్ గారు. అండ్ ఇప్పుడు సత్యనారాయణ గారు నమస్తే అండి. హలో సత్యనారాయణ గారు ఉన్నారు మనతో విజయవాడ నుంచి. సత్యనారాయణ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మ్యూట్ లో ఉన్నారు. ఓకే సత్యనారాయణ గారు లెఫ్ట్ అయిపోయారు. అక్క నువ్వు ఫస్ట్ వచ్చిన స్టేట్ కాలిఫోర్నియా కదా, సో మరి కాలిఫోర్నియా నుంచి మనకు మెసేజ్ వచ్చింది. ఎవరు అంటే సౌజన్య అని మెసేజ్ చేసింది. ఏమంటుంది అంటే, స్వర్ణక యు ఆర్ రియలీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ మీ సింగింగ్ కి, అండ్ అమ్మ మీద ఏదైనా ఒక పాట పాడండి ప్లీజ్. అసలు ఎంత టాలెంటెడ్ సింగర్ మీరు అంటున్నారు, పాడుతురు కానీ సత్యనారాయణ గారితో మాట్లాడతారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, పాటలు వింటున్నానమ్మా. నమస్తే అమ్మా సన్నక్క. ఇందాక పాట పాత్ర నిజంగా కళ్ళు మూసుకుని అంటే అసలు నిజంగా మనసు ద్రవించింది అనమాట, కళ్ళ నిల్లు వచ్చేట అనిపించింది అనమాట. అంత ఫీల్ అయి పాడారు, మాకు అంతే ఫీల్ అవుతుంది. నిజంగా ఈ తెలంగాణ కళాకారులు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం యూట్యూబ్లో పాటలు, లేడీస్ అని జెంట్స్ అని పాడుతూ ఉంటే వాళ్ళకి ఈ ఇంత గొప్ప ఎలా పాడతారా అనిపిస్తుంది. నా మాత్రం ఎంత ఎన్నెన్ని గొప్ప ప్రైవేట్ సాంగ్స్ ఎన్ని పాటలు అండి, కొన్ని వందలు వేల పాటలు ఉన్నాయి. అలాగే మీరందరూ కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో అందరూ స్టేజ్ మీద పాడుతూ ఉండేవాళ్ళు, మీరందరూ అప్పుడప్పుడు చూసేవాళ్ళు, టీవీలో చూస్తూ ఉండేవాళ్ళం. నిజంగా మీ కృషికి చాలా హ్యాట్స్ అప్ అమ్మా, నిజంగా మనస్ఫూర్తిగా చాలా 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 బాగుంది. మా చివరిగా మన వరకట్నం మీద కానీ ఒక ఆడపిల్ల మీద కానీ ఒక మంచి పాట మీ నోటి నుండి తప్పకుండా పాడిస్తాను. సత్యనారాయణ గారు ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు. లైన్ ఉంటారమ్మా, చాలా బాగున్నానమ్మా. నాకు నిజంగా జానపదాలు గేయాలన్నా మీలాంటి కళాకారులన్నా చాలా చాలా అభిమానం, మామూలు అభిమానం కాదు. కార్యక్రమం మొదటి నుంచునే వినటం జరుగుతుంది. మరి మరి ముఖ్యంగా మన గోరెటి వెంకన్న గారేంటి, గద్దర్ గారేంటి, సుద్దాల అశోక్ తేజ్ గారు, వందే మాత్రం శ్రీనివాస్ గారు, మరి నిజంగా మీలాంటి వారు పాడుతుంటే మేము ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు తన్మయత్వంతో ఉండిపోతుంటాం. అలాగే మన ఏనుగుల లక్ష్మణ గారు కళాకారుల్ని ఈ రకంగా ప్రోత్సహిస్తున్నట్టే మామూలు విషయం కాదు, అది అందరికీ మనసు ఉండాలి. మరి కళాకారులను చేరదీయటం అన్న వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడం అంటే చాలా చాలా సంతోషం. అలాగే మరి మీరు పాడినటువంటి నా మనసా నిన్ను నిప్పుతో కడుగనా, నా మనసా నీ మర్మమేమిటో ఎరుగుతుని అనే పాట, మరియు కడుపు నిండా బొవ్వ తిన్నది ఎన్నడో నువ్వు చంద్రన్న, కడుపు నిండా నిద్రపోయింది ఎప్పుడో నువ్వు చెప్పయ్యా, ఈ పాటలేంటి మీరు మాటలు చక్కగా మీ విశేషాలు వింటుంటే చాలా ఆనందం పొందుతూ మిమ్మల్ని అభినందిద్దామని, అలాగే వినయ్ గారు ఇటువంటి వారిని ఎక్కువగా తీసుకురావాలని కూడా నేను కోరుకుంటూ మీ ఇద్దరిని అభినందిస్తూ మరి సెలవు తీసుకుంటానమ్మా. తప్పకుండా వెంకటరెడ్డి గారు నమస్తే. అక్క మరి సౌజన్య కాలిఫోర్నియా నుంచి మెసేజ్ చేసింది అమ్మ గురించి ఏదైనా పాట పాడమని, మరి అమ్మ మీద ఒక పాట పాడండి. తప్పకుండా, ఇది నేనే రాసుకున్న పాట. అప్పుడు ఇంటర్వ్యూ చదువుకునేటువంటి రోజుల్లో మా అమ్మకు దూరంగా ఉన్నా, అప్పుడంటే మొట్టమొదటిసారిగా అమ్మకు దూరం. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ దగ్గర లేను, అక్క దగ్గరే చదువుకున్నా, మా అమ్మతో ఉన్న జ్ఞాపకాలు నాకు చాలా తక్కువ. అట్లా అమ్మను తలుచుకుంటూ నేను రాసుకున్న పాట, అది నేను రాసుకున్న రెండో పాట అమ్మ. అమ్మ క్షేమమా, మాయమ్మ క్షేమమా, అమ్మ క్షేమమా, అమ్మ క్షేమమా, జన్మనిచ్చినావే నీ రూపమిచ్చినావే, జన్మనిచ్చినావే నీ రూపమిచ్చినావే, జన్మంత మొక్కినా చాలునా అమ్మ, నీ రుణమెట్లా తీర్చనే అమ్మా. అమ్మ క్షేమమా, మాయమ్మ క్షేమమా, అమ్మ నకులాల పోసి జోల పాడినావే, నన్ను నిదర పూచినావే,
ముందు ముందు మాటలను ముందుగానే తావే మురిపాలు పంచినావే. కమ్మంగా పాడాలి కష్టపడి చదవాలి అలిసేదాకా ఆడాలి అమ్మ ఒడిని చేరాలి అన్నింట నువ్వన్నవే అబద్ధమాడుందన్నవే అమ్మ క్షేమమా మాయమ్మ క్షేమమా అమ్మ క్షేమమా అమ్మ క్షేమమా. కడుబీదలమైన కష్టాలు తెలువకుండా నన్ను పెద్ద చేసినావే గుండెలో నా బాధల్ని దాచిపెట్టినావే నన్ను తీర్చిదిద్దినావే అన్నింటిలో నన్ను గెలవాలన్నావే మంచి మరువద్దన్నావే. అమ్మ ప్రేమ బ్రహ్మైన వరణింపవశమా అమ్మ ప్రేమ బ్రహ్మైన వర్ణింపవశమాని పాద పూజ చేసిన నీ రుణము తీర్చగలనా అమ్మ క్షేమమా మాయమ్మ క్షేమమా అమ్మ క్షేమమా అమ్మ క్షేమమా. అమ్మ అనే పిలుపులోనే అమృతముందమ్మ అపరంజీవి నీవమ్మ జగతికి వెలుగు నిండు జాబిలి నీవమ్మ జాలి గల్ల దేవతమ్మ. అమ్మ నీ పేరులోనే అమృతముందమ్మ అపరంజీవి నీవమ్మ జగతికి వెలుగు నిండు జాబిలి నీవమ్మ జాలి గల్ల దేవతమ్మ. ప్రేమకు చిరునామా నువ్వు శాంతమూర్తివమ్మ ఆదర్శమూర్తివమ్మ. అమ్మ నువ్వు కన్న కలల బాటన సాగానే అమ్మ నువ్వు కన్న కలల బాటను బట్టానే అమ్మ నువ్వు కన్న కలల బాటన సాగానే నీ ఆశీర్వాదం ఉన్న అవనైన గెలవగలనే. అమ్మ క్షేమమా మాయమ్మ క్షేమమా అమ్మ క్షేమమా అమ్మ క్షేమమా. అమ్మ నీ జ్ఞాపకాల వెలుగు నీడల్లో అమ్మ నీ జ్ఞాపకాల వెలుగు నీడల్లో నీ క్షేమమే అమ్మ క్షేమమే నీ క్షేమమే అమ్మ క్షేమమే. వావ్, మా అమ్మ గుర్తొచ్చింది అక్క, నాకు చాలా ఎమోషనల్ గా ఉంది పాట వింటూ ఉంటే. అయితే ఈ పాటలో పెద్దగా గొప్ప రచయితని కాకపోయిండొచ్చు, పెద్ద సాహిత్య పదాలు వాడకపోయిండొచ్చు, కానీ మా అమ్మ ప్రేమను మాత్రం రాసుకున్నమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఏ తల్లైనా గానీ, సృష్టిలో ఒక బిలియనీర్ కన్నా తల్లైనా, ఒక పెద్ద క్రికెటరు లేకపోతే పేరు ప్రఖ్యాతలు సాధించిన ఒక బిడ్డను కన్నా తల్లే కావచ్చు, లేకపోతే కడు పేద గంజి నీళ్లు పెట్టే తల్లే కావచ్చు, కానీ ప్రేమల మాత్రం తల్లి ఎప్పుడు ఎంతో గొప్పదనమ్మా. ఆ తల్లి ప్రేమ ముందు మనం ఎన్ని సాధించిన వేస్టే. ఇవాళ మనము ఏ బీజం వెనకైనా గానీ ఒకప్పుడు మన తల్లికి నూరి పోసిన బీజాలే అమ్మా. ఇప్పుడు మీరందరు ఎన్ఆర్ఐలు ఎంత గొప్ప గొప్ప స్థాయిలో అక్కడ సెటిల్ అయినరు, కేవలం నేనైతే నమ్ముతా ఆ మీ తల్లి పెట్టిన ఆశీర్వచనమే, ఆమె మీకు ఇచ్చినటువంటి మంచి ఆ తెలివి ఆ మాటలే. ఇవాళ నేను తెలంగాణ ఉద్యమంలోకి పోయినానంటే కేవలం మా అమ్మ చెప్పిన మాటలే. బిడ్డ స్కూల్లో ఫస్ట్ ఉండాలి, కానీ ఎదుటోడు సెకండ్ ఉండాలని కోరుకోవద్దు. నువ్వు ఎదు పోటీపాడు, నువ్వు పోటీపాడు, కానీ నువ్వు గెలువు. నువ్వు గెలవడం కోసం ఒకరిని చీట్ చేయకు, ఒకరు తక్కువ కావాలని కోరుకోకు. నువ్వు నంబర్ వన్ ఉండాలనుకో, మంచితనం ఎప్పుడు మర్చిపోకు. నువ్వు ఎంత టాపర్ అయినా, ఎంత చదివినా, ఎంత పాడినా, నీకు విలువ లేకపోతే, నీ దగ్గర మంచితనం లేకపోతే నువ్వు బతికి వేస్ట్, అది కాపాడుకో. ఆ ఒక్క మాటే నన్ను తెలంగాణ శ్రీకాంత చార్జ్ అయినప్పుడు నేను ఏడ్చిన అంటే మా అమ్మ చెప్పిన మంచి మాటలే, నేను ఉద్యమంలో అడుగు పెట్టినానంటే మా అమ్మ చెప్పిన మాటలే. ఇప్పుడు కూడా ఎన్నో ఏళ్ళు అమ్మకు, మనం ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారమ్మా తల్లిదండ్రులకు దూరం అయిపోయి, ఎంత బాధగా ఉంటది. మనం ఎంత దూరమైనా గానీ వాళ్ళ కన్నీళ్ళు దిగమింగుకొని నా బిడ్డ బాగుంటే చాలు అని చదువుకొనికి పంపుతారు, గుండెలు తట్టుకొని వాళ్ళు ఏడుస్తా ఉంటారమ్మా. ఈ సందర్భంగా నేను యూత్కి ఒక్క మాట చెప్పదలుచుకున్నా, నేనేం యూత్ కి సలహాలు ఇస్తాను. కట్ చేస్తున్నందుకు ఏమనుకోవద్దు, చాలాసేపు నుంచి ఒక ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారు, మొబైల్ ఆత్మీయులు, దాని తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ హాయ్ అండి, హరేంద్ర బాబు గారా? వైజాగ్. ఆంటీ బాగున్నారా? గుడ్ మార్నింగ్.
యా మేము బాగున్నాం అంటే ఇవాళ మనకి తెలంగాణ ఫోక్ సింగర్ మనకి స్వర్ణక్క ఉన్నారు షోలో. యా స్వర్ణ స్వర్ణ అండి స్వర్ణక్క అక్క అంటే బిడ్డని చాలా ధన్యవాదములు తల్లి. తల్లి అంటే అలాగా మనసులో నింపుకోలేనమ్మా ప్రేమ. ఎందుకంటే ఆవిడ మార్గదర్శకంగా తీసుకోబట్టి మనం ఈనాడు ఇంత శుభ్రంగా హాయిగా ఉన్నాం. ఆ తల్లిని తెలవంటే మన జీవితమే లేదు. తల్లిదండ్రుల్ని తల్లిదండ్రుల్ని మన జీవితాంతం అయితే కూడా శుభ్రంగా తీసుకోవాలి. ఎక్కడున్నా వాళ్ళ క్షేమం కోరుకుంటే మనని మనం కోరుకున్నట్టే అంతే. అవునండి, మీలాంటి పెద్ద వాళ్ళ ప్లెసిక్స్ ఉండాలండి. మామల్లాంటి వాళ్ళందరికీ అందరూ బాగుండాలి. మీరందరూ ఆదర్శమూర్తులుగా ఉండాలి మా కోరిక కూడా. తప్పకుండా పాడండి పాడండి. అమ్మా ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట అమ్మంటే అంతులేని సొమ్మురా అది ఏ నాటికి తరగని భాగ్యమురా అమ్మ మనసు అమృతమే చిందురా అమ్మ ఒడిలోన స్వర్గము ఉందిరా ఉందిరా అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని ఉంటామండి. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ మీద ఎన్ని పాటలు పాడుకున్నా తక్కువే కదక్క. అసలు యా ఇందాక ఇంటరప్ట్ చేసినాను, స్టూడెంట్స్ గురించి చెప్తూ ఉన్నారు. అంటే మనం ఒకరికి సలహా ఇచ్చేలంత గొప్పదాన్ని అయితే కాను, కానీ నా అభిప్రాయం మాత్రం చెప్తున్నాను. తల్లికి మనం తల్లిని బాధ పెట్టకుండా బతికితే, తల్లికి నచ్చని పనులు చేయకుండా ఉంటే ఆ తల్లి ఒకటే కోరుకుంటది, ఉబ్బలకు హాని చేయకు మంచి ఉండు అని చెప్తుంది. ఆ ఒక్కటి తల్లి చెప్పిన మాట పాటిస్తే ఎటువంటి ఇప్పుడు అమ్మాయిల మీద జరుగుతున్న ఖైత్యాలు జరగవు, ఉగ్రవాదం జరగదు, ఆ ఎటువంటి రోగాలు రావు, మనం ఒకరికి హాని చేయకుండా బతుకుతామమ్మా. అంతే అవునక్క, కరెక్ట్. అండ్ అక్క ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి వీరేంద్ర గారు ఉన్నారు, వైజాగ్ నుంచి మాట్లాడదాం. హలో వీరేంద్ర గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి స్వామి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నానండి. బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారండి అన్న? అందరం బాగున్నాం అన్న, మీ అందరి దయ వల్ల. సూపర్ అండి. అంటే మీ స్పందనకి మేము ముగ్ధులమే. ఎందుకంటే ఆ పాటలోనే ఆ సాహిత్యం, ఆ జానపదం అవి మమ్మల్ని ఎప్పుడు కట్టిపడేస్తాయండి. ఎక్కడున్నా సరే వినాల్సిందే. వెళ్తూ వెళ్తూ ఆగిపోయి మరి వినాల్సిందే. ఆ పాటలకు ఉన్న మహత్యం ఏంటో మాకు తెలీదు. మేడం గారు, గోరే టెంకన్ గారికి ఆ కర్రీ గురించి పాడతారు చూసారా, మోరి వాసన వస్తుందని ఇంకోటని. పాట ఆ పాట ఒకసారి వినిపించరా అండి, వినాలనుంది. తప్పకుండా విందాం. ఓకే బాయ్. అయితే గోరెటెంకన్న పాట అది గల్లీసింది, అది మొత్తం నాకు రాదు. అన్న కోసం ఒక రెండు లైన్లు పాడదాము. కానీ శుభోదయం అండి. ఓం ప్రకాష్ గారు మాట్లాడండి మన స్వర్ణక్క గారితో. అన్న నమస్తే. అన్న బాగున్నారన్నా? బాగున్నాం. మాట్లాడుతున్నాం సున్నక్క గారు. మీ ఇది తెలంగాణ ఉద్యమం 10 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను. మీ తాలూకా ఆ యొక్క ఆ పాటల ద్వారా మనుషులను ఉత్తేజపరుస్తూ దేశభక్తిని పెంపొందించేది సైతం ఆ పేదరికాన్ని అలాగే ఆ ఎలాగ ఉంటారని వాళ్ళ యొక్క జీవనాలు ఎలా ఉంటాయనేది కళ్ళ కట్టినట్టుగా మీరు ప్రతి ప్రదర్శనలో వ్యక్తపరిచారు. నా సందేహం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పోకడ ఎలా ఉందండి? అలాంటి జానపద గాయకులందరూ కూడా ఇప్పటికీ కూడా ఇంకా బిలో పవర్టీ లిస్ట్ ఉన్నారా, లేదా ప్రభుత్వం
ప్రభుత్వం తరఫున మీకు అన్ని విధాల సదుపాయాలతో సహితం చక్కగా జీవన జాపం చేస్తున్నారు అనేది నా సందేహం. తర్వాత ఏంటంటే అక్క మీరు చాలా మంచి ప్రశ్న అడిగిందన్న, నిజంగా చాలా మంచి ప్రశ్న. అయితే తెలంగాణ ఉద్యమం ద్వారా వేదికలు దొరికినప్పుడు కాస్త కొస్త పాడి వెలుగులోకి వచ్చి అంతో ఇంతో కుటుంబాన్ని ఆదుకుని కాస్త నిలబడ్డటువంటి కళాకారులు పదుల మీదనే వాళ్ళను లెక్క పెట్టొచ్చు. అంతే ఇక తర్వాత అంతో ఇంతో మీలాగా 10 మందికి తెలిసినా గానీ అటు ఆర్థికంగా వనరులు లేక, అంటే ఆర్థికంగా ఒక ఉద్యోగం లేక, ఎటువంటి సపోర్ట్ లేక నిరాధారణ పోతున్న కళాకారులే వేల మంది ఉన్నారు. అయితే ఇందులో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోషించిన 500 మందికి అయితే సీఎం గారు ప్రేమతోనే, ఆయన కళాభిమాని కాబట్టి ఆ కళాకారులను గుండెలకు అద్దుకొని మేము అడగంగానే మా కోసం ఉద్యోగాలు ఇచ్చిండు. దాని ద్వారా 550 మంది కుటుంబాలు బాగానే ఉన్నారు. కానీ వీళ్ళు కాకుండా వేల మంది ఉన్నారు, వాళ్ళైతే వాళ్ళకు బాధేసి వాళ్ళు పాపం పాటలు పాడుకొని ఆ పాటలు వింటూ ఆ పాటలు అల్లుకొని అదే నిద్రపోతున్నారు. తప్పితే ఒక తిండి లేదు, ఇల్లు లేదు, ఇట్లా అయితే బాధలు అయితే చాలా ఉన్నారు కళాకారులు. వీళ్ళ కోసం ప్రభుత్వం ఖచ్చితంగా ఏదన్నా ఏదో ఒక రూపంగా ఇప్పుడు స్కూళ్ళల్లో కళాకారులను నియమించడం టీచర్ గా, లేకపోతే ఒక 15 రోజులకు నెలకు 15 రోజుల వాళ్ళకు అది కళా ప్రదర్శనలు ఇచ్చేటువంటి ఒక మార్గాన్ని చూపించడము, ఇలాంటి వాటి ద్వారా కొన్ని రాయితీలు ఇవ్వడం, ఇల్లు కట్టించడం, ఇళ్ల స్థలాలు ఇవ్వడము, ఇలా వాళ్ళ ప్రతిభను బట్టి కళాకారులుగా వాళ్ళ ప్రతిభను బట్టి వివిధ రంగంలో ఎక్కడెక్కడ వాళ్ళని పెట్టొచ్చు, వాళ్ళకు లబ్ధి అంటే ఒక జీవనోపాధి చూపించవచ్చు అనేది ఒకసారి మేము కూడా కేసీఆర్ గారిని కలిసి అడగాలనుకుంటున్నాము. మీలాంటి వాళ్ళు నిజంగా మాకు తోడై మాట్లాడారు. రాష్ట్ర అవతరణ 6 సంవత్సరాలు అయింది, ఇంతవరకు మీరు సహన శక్తులతో ఉన్నారు అని అంటే మీ యొక్క ఆత్మకి మీ యొక్క మనసుకి జోహర్ చేస్తున్నాను. కారణం ఎందుకంటే ఇంకా చాలా మంది, మీరు 500 అన్నారు, ఇది చాలా తక్కువ. నేను ఈ ఎన్ఆర్ఐ తెలుగు ఎన్ఆర్ఐ ద్వారా సభాముఖంగా ముఖ్యమంత్రికి నేను మనసారి వేడుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి మూలము ఈ మీలాంటి కళాకారులే. ఇప్పుడు రాజకీయాలందరూ కూడా ఆ మాత్రం పార్టీ జంప్ అయిపోతూ వాళ్ళు హాయిగా కారులో ఏసీలో తిరుగుతున్నారు. కానీ మీలాంటి కళాకారులకి తక్కువ అంచనా వేస్తున్నారు, అవసరం దేటిపోయింది కదా అని. అందుకే మా ఒరిస్సా వాళ్ళందరూ చాలా ఈ విషయం మేము చర్చ చేస్తుంటాం. కాబట్టి ద్వారాగా అలాగే తెలుగు నారే ద్వారాగా నేను కోరుకుంటాను, మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటూ మంచి కళ ప్రదర్శిస్తూ మీరు కాలం జన్మలు కళాకారులు కళా పోషకులు కళాసులు కాబట్టి మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు వినయ్ గారికి, తెలంగాణకి, మరి సీతక్తో మాట్లాడినందుకు నా యొక్క హృదయ భాష నా యొక్క బాధ తెలియపరిచినందుకు ఆనందపరుస్తున్నాను. వెంకన్న గారు పాట పాడుకుందామా? గల్లి సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళు ఉండే ఇల్లు కిల్లి కొట్టు కన్న సిన్నగున్నదో. గల్లీ సిన్నది, గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న సిన్నగుంటదో. గల్లీ సిన్నది నిజంగా వెంకన్న పాటలు నాకు ఎందుకే అమ్మా, ఆయన రాయాలనుకుంటే బ్రహ్మాండంగా సినిమా పాటలు రాయగలడు. కానీ మన మూలాలు మర్చిపోడు, నేను ఎక్కడి నుంచి వచ్చినా, నా తండ్రి ఎక్కడి నుంచి వచ్చిండు, పేదోడు ఇంకా గల్లీలు ఎందుకు బతకాలే, హైదరాబాద్ లో ఇంత పెద్ద బంగ్లాలు ఉన్నప్పుడు మనుషులందరూ సమానమైనప్పుడు మాకెందుకు గల్లీలు ఉండాలి అనేటువంటి ప్రశ్న నా బాధ కూడా అదే అమ్మా. అందుకే నాకు ప్రజల పాటలు తప్ప వేరే వాడబుద్ధి కాదు. మన ఇంట్లో వింటాను, బాగా వింటాను. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు, చిత్ర గారి పాటలు, జానకమ్మ గారి పాటలు వింటాను. గానీ అవి ఆడాలంటే ఇప్పుడు మన ఇంట్లో అప్పు ఉన్నది, మనకి ఇంట్లో కష్టమైందమ్మా, మన ఇల్లు కూలిపోయింది, మనం ఏడ్చుకుంటుంటామా, పోయి పొద్దున పోయి సినిమా చూసి వస్తామా? అంటే మన ఇంట్లోకి ఇంత కష్టం పెట్టుకుని ఓ సినిమా చూసి రావాలి, సినిమా పాట పాడాలని ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నా ఇల్లు అంటే నా ఇల్లే కాదు, కళాకారుడు బాధపడ్డా అది నా ఇంటి సమస్యే, ఒక రైతు బాధపడ్డా అది నా ఇంటి సమస్యే. నీ అందరు బాగున్నప్పుడే నేను బాగున్నట్టు, నేను వాళ్ళు పూట తిన్నంత మాత్రాన నేను బాగున్నట్ట, అది ఒక జన్మ అవుతుందా? ఎదుటోడి బాధపడుతుండగా మన ఇంట్లో పండుగట్లు జరుపుకుంటాం. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఒక రైతు నాకు నవ్వే రోజు రాజ్యం కావాలమ్మా. నిజంగా ఇప్పుడు ఇవాళ రేపు ఎవరైనా జనాలు నిజంగానే అంటే పక్కనోడు ఎట్లా పోతే నాకేంటి, నా భార్య పిల్లలు బాగుంటే చాలు, మేము బాగుంటే చాలు, అసలు
పక్కన డోర్ తీసి కూడా పలకరించే ఇది లేదు ఇవాళ రేపు అలా ఆలోచిస్తున్నారు అనుకుంటున్నావా నిజంగా ఇవాళ రేపు? ఇప్పుడు ఆలోచిస్తారు, ఇక ఇవాళ ఆలోచిస్తారు. ఎందుకనంటే ఈ కరోనా రూపంలో అసలు చచ్చేపోతున్నాం, ఇక ఈ మనకెందుకు నా స్వార్థం, అసలు దీనికి మందు కనిపెట్టేలేదు. మనిషి ఏం గొప్ప, దేంట్లో గొప్ప? అప్పుడు యుద్ధాలు తయారు చేసుకుని దేశం మీదకి నేను గొప్ప, నువ్వు నా మీదకి వస్తావా అని బెదిరించి నా దగ్గర ఇది ఉంది అది ఉందని మనం అనుకున్నాం. ఒక చిన్న వైరస్ వచ్చి బిక్కి బిక్కుమంటూ భయపెట్టిస్తుంది, ఇకనన్నా మనిషి మారకపోతే ఎందుకుగా? మారాలి, వెనక్కి తిరగాలి. మారుతారు కూడా అమ్మా, ఇప్పటికే చాలా చోట్ల అన్ని రకాలుగా కొద్దిగా మార్పు స్టార్ట్ అయింది. మనిషి ఎప్పుడు కానీ మంచోడే అమ్మా, చెడు ఉంటది మంచి ఉంటది. అయితే మనకున్న ఎటువంటి పరిస్థితులను బట్టి ఆ చెడే ఎక్కువ పెరుగుతుంది. మంచి వాతావరణం ఉన్న చోట పెరిగితే మంచే ఎక్కువ బయటకు వస్తుంది. కానీ మనిషి ఎప్పుడు మంచోడే, మానవత్వాన్ని మేల్కొల్పుకోవాలి. అంతే, అందుకే మా జయరాజన్ చెప్పినట్టుగా ఒక్కసారి మనసును గడుక్కోవాలి. ప్రతిరోజు పొద్దున్న లేచి అద్దం చూసుకొని, లేకపోతే పండుకోబోయే ముందైనా కానీ, అబ్బా నేనేమైనా తప్పులు చేసినా నన్ను మన్నించు, నేను నా మనస్తా అని అడుక్కొని కడుక్కోవాలమ్మా. అట్లా కడుక్కుంటే ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే ఏదైనా సాధ్యమే, మార్పు సాధ్యమే. అయితే గోరె టెంకన్న గారు 2018 సంవత్సరానికి గాను ప్రముఖ టీవీ ఛానల్ కోసము ఒక మంచి పాట రాసిండు నా కోసము, బతుకమ్మ సాంగ్. అది నేను అంటే నాకు గదరన్న అన్నగారితో వేదికలు పంచుకున్నా. మా జయరాజన్న అయితే నాకు ఇక లక్ష్మణన్న, జయరాజన్న, గదరన్న వీళ్ళందరూ నాకు ఇక నా ఇంట్లో అన్నలేగా, కలిసి పెరిగినట్టే లెక్క నాకు వాళ్ళతో. అట్లా జయరాజన్నతోని అనేక వేదికలు, గోరె టెంకన్న గారితో నేను ఏకంగా వీడియోలో కనబడ్డా. కలిసి ఈ పాట పాడినాము, ఇది యూట్యూబ్ లో కూడా ఉంటది. అద్భుతమైన పాట అమ్మా బతుకమ్మ పాట, అది ఎనగారు రాసిండు, నేను పాడినాను. ఇద్దరం వీడియోలో కూడా ఉన్నాము. ఆ పాట ఒక్కసారి అందరి కోసం వినిపిద్దాము. పల్లెవుడి పారే అలల తడి, పూసిన ఇసుక మడి, పేర్చిన పూల గుడి, రంగు పూల రాసులెల్ల నవ్వులొంపెనే నవ్వులొంపెనే, నింగి సింగిడుంగి పొంగి నాట్యమాడేనే. రంగు పూల రాసులెల్ల నవ్వులొంపెనే నవ్వులొంపెనే, నింగి సింగిడుంగి పొంగి నాట్యమాడేనే. పారే నీటి భూవలేమో తాళమేసెనే తాళమేసెనే, పసరు పొదలు శిరసులూపి పరవశించెనే. పల్లెవుడిలు బతుకమ్మ ఊయలుగెనే, బంగారు తంగెళ్ళు ఎండివి గునుగులు, రాగి గోరింటలు కెంపు గులాబీలు, పసుపు గుమ్మడి పూలు, కుష్మపో కాపులు, కామంచి రేకులు, కట్ల నీలం పూలు. ఏలేలో ఏలో ఏలో ఏలేలో ఏలో ఏలో ఏలేలో ఏలో ఏలో ఏలేలేలో. పల్లెకు పందిరి బతుకమ్మ పూల సందడియా, సందడానందమాడ బిడ్డల అనుబంధము. అన్న కను పాపలా కదలాడే చెల్లె రూపులా, మరపురాణి మాటలా మాసిపోని గురుతులా. సూపర్ అక్క, చాలా చాలా బాగుంది పాట సాంగ్. ఇది అన్న ఇది అప్పుడు 2018 చాలా మంచి ఆదరించిండ్రమ్మా తెలంగాణ ప్రజలు. మనకి ఇప్పుడు సాయి కుమార్ గారు ఉన్నారు, ఇజ్రాయెల్ నుంచి మాట్లాడదాం. సాయి కుమార్ గారు నమస్తే అండి. నమస్తే, గుడ్ ఈవినింగ్. బంగారం గారు నమస్తే అండి, మాట్లాడండి సార్. నాకు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఒక బంగారం ఇంకొక బంగారం ఇంటర్ చేస్తే మస్తు ఉన్నది, మస్తు ఇంటున్నా అక్క. నమస్తే స్వర్ణక్క. నమస్తే స్వర్ణక్క. స్వర్ణక్క అంటే కూడా బంగారమే కదా. స్వర్ణక్క యా మస్తు ఉన్నాం ఇక్కడ ఇజ్రాయెల్ లో. సాంగ్స్ పాటలు వింటున్నాము, మీరు వాడిన పాటలు చాలా బాగా పాడుతారు. కరోనా మీద కూడా వాడింది కదా అక్క. ఒకటి రైతుల గురించి, రైతుల మీద పాట పాడతారా? ఇది ఉందా అక్క మీకు? వస్తుంది ఇది పాడిరా మీరు? బండెన్క బండి గట్టి ఈ బండ్లేవుతో కొడుకొని. లేదు పాడలేదు, మీకోసం పాడదాం. రైతుల గురించి ఏది, ఎనీవే ఏ సాంగ్ అయినా కానీ పాడండి అక్క. ఇంకోటి స్వర్ణక్క, ఇంకోటి స్వర్ణక్క, ఈ మీరు ఈ బంగారంతో ఒక సినీ గేయం పాడించండి, మీరు కూడా వినండి, మేము కూడా వింటాము, బాగుంటది. పాడండి బంగారం ఒక సైడ్ బై ఉంటా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. నమస్తే. అద్భుతమైన గాయని ఉన్నట్టున్నారు, నేను తెలుసుకోవాలి, నాకు తెలియదు కదా. పాడాలి లేదు, ఎందుకంటే ఎంతక తమ్ముడు కూడా గుర్తు చేసేరు బ్రదరు, నువ్వు కూడా పాడాలి. ఎందుకంటే నాకు పాటలు ఎవరు పాడినా నాకు ఇష్టమే, కళాకారులు అంటే నాకు ఇష్టం. అసలు నేను కాదు, నా కళ అంటేనే నాకు ఇష్టం. అయితే ముందుగా ఇందాక ఆనాటి నుంచి వెళ్ళి కూడా ఇప్పుడు ఒక దీంటిది దొరల భూస్వాముల కాటి నుంచి వెళ్ళి
ఆయుధ రైతాంగ పోరాటం నుంచి నేటిదాకా కూడా తెలంగాణ మట్టి మనకిచ్చిందే ఒక పోరాట వారసత్వం మనకిచ్చింది. ఆ మనం ఎన్ని కష్టాలైనా కూడా దిగమింగు కొని కొట్లాడే ధైర్యాన్ని ఇచ్చింది పాట రూపంలో మనకు. కాబట్టి సుద్దాల అశోక్ యాదగిరి బండి యాదగిరి అన్న ఇప్ప బ్రహ్మాండమైన పాట ఇది. ఇక ఎన్ని వందలేండ్లైనా కూడా ఈ పాటనే మనకి ఇంకా ధైర్యం పోస్తుంది. ఏ రోజన్నా నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు ఒక్కసారి పాటింటే మళ్ళీ ఎనర్జీ వస్తుంది మనకు. గ్లూకోజ్ తాగితే రాదు కానీ బండెనక బండి గట్టి పాటింటే మాత్రం ఖచ్చితంగా ఎనర్జీ వస్తుంది. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే ఓతవు కొడుకో ఎమ్మెల్యే సరకరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో ఎమ్మెల్యే సరకరోడా. నా జీల మించిన ఊరో ఎమ్మెల్యే సరకరోడా. పోలీసు మిల్టీ రెండు బలవంతులు అనుకోని పోలీసు మిల్టీ రెండు బలవంతులు అనుకోని నువ్వు పల్లెల దొస్తివి కొడుకో నువ్వు పల్లెల దోస్తివి కొడుకో ఎమ్మెల్యే సరకరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో ఎమ్మెల్యే సరకరోడా. హలో సూర్యపేట నట నడుమ నల్లగొండ చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ. నువ్వుండేది హైదరాబాదు దాని పక్కనే గోలుకొండ గోలుకొండ కింద కింద గోలుకొండ కిల్లా కింద. నీ గోరి గడతావు కొడుకో ఎమ్మెల్యే సరకరోడా. నీ గోరి గడతావు కొడుకో ఎమ్మెల్యే సరకరోడా. సూపర్ పాట అనిపించండి. ఏమన్నా పాటను అసలు అక్క మీరు పర్ఫామ్ చేస్తున్నప్పుడు చాలా ఎనర్జెటిక్ గా పర్ఫామ్ చేస్తారు. అంటే చాలా హై ఎనర్జీ ఉంటది మీ వీడియోస్ చూస్తున్నప్పుడు. ఆ హ్యాండ్ మూమెంట్స్ అవన్నీ అండి, అంటే డాన్స్ సిస్టమ్ ఏనా మీకు చేయడం? అయితే ఎవరు అడిగిన ఒక ప్రశ్న అడిగినావు. అయితే వాస్తవంగా నేను ఎన్నో సార్లు చెప్పాలనుకున్నా గానీ నన్ను ఎవరి ప్రశ్న అడుగుతలేరని అనుకునేదాన్ని. బట్ నువ్వు ఇందాక అన్నట్టుగా బంగారమే కదా, అందుకే అడిగినావు. వాస్తవంగా నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అమ్మా. ఇక ఎంత ఇష్టమో నేను వర్ణించలేను. కానీ నాకు ఆ డాన్స్ చేసేటువంటి అది అవకాశం నాకు ఎప్పుడు దొరకకపోయేది. చిన్నప్పుడు ఎంఎల్ పార్టీల కొన్ని వేదికల మీద ఒకటి రెండు సార్లు డాన్స్ చేసిన అరుణోదయ సభలు జరిగినప్పుడు చిన్నపిల్లి ఉన్నప్పుడు. కానీ మా ఊళ్ళో ఏదైనా పెళ్లి జరిగితే నన్నే అడుగు దించేది మా ఊళ్ళు. 7వ తరగతి దాకా మస్తు ఏ పెళ్లి జరిగినా నాకు డబ్బా డాన్స్ ఏపిచ్చేది, నాతో ఎత్తకపోయి ఆడ దించేది. నోట్ల పైసలు పెట్టేది అవి తెచ్చి మావకిచ్చేదాన్ని. కానీ తర్వాత ఇక పెద్దయినాక డాన్స్ వేసేయడానికి అప్పుడు ఆడపిల్లలం కదమ్మా, మనకు అన్ని ప్రదర్శించే ఉండయి సందర్భాలు. ఓ పాట అంటే పాడగలుగుతాం గానీ డాన్స్ చేయడానికి లేవు, దొరకలేదు నాకు అవకాశాలు. కానీ ఆ డాన్స్ చేసేటువంటి అవకాశాన్ని కూడా నాకు ఉద్యమమే ఇచ్చింది. అప్పుడు అనుకున్నా కళ అది ఎప్పుడు గానీ మరుగున పడదమ్మా, ఏదో ఒక రోజు టైం వస్తుంది ఆ కళని మనం. కళ ఉన్నదే ప్రజల కోసం, అది నేను ఇందాకే చెప్పిన, అది దాచిపెట్టి డబ్బలు పెట్టనీకి కాదు, అది అది ఇంట్లో కూసోనికి కాదు. అట్లా నా ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు అమ్మ అక్క అన్న పిలుపు అని, అది రావడానికి నా ఒక్క పాటే కారణం కాల. అది అంటే వాస్తవంగా నేను ఇబ్బంది పడ్డా కూడా అట్లా పిలిచినప్పుడు. అప్పుడు నాకు ఎంత 22-23 ఏళ్ళే నేను ఉద్యమంలో ఇంట్రడ్యూస్ అయినప్పుడు చిన్న పిల్లనే. కానీ ఆ నా పౌరుషంగా మా కష్టమంతా నా బాడీలో నింపుకొని కన్నీళ్ళంతా నేను అనువదించుకొని నా కుటుంబంలో నాకే అన్యాయం జరిగింది అని భావించుకున్నప్పుడే జైన జాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి జంఝామారుత జనని నాదమై జయ గంటలు మోగించాలి. జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా. ఆత్మగల్లమా తెలంగాణకు 69 గ్రహణం 369 విద్యార్థుల బలిదానం. వంచన వచ్చి ఓ పంచన చేరితే ఆ సమరాంగణములో సైంధవులుంటారు ఆ మోసాలను పసిగడుతూ అమరుల త్యాగాలను నిలబెట్టే దిశల. జై బోలో జై బోలో తెలంగాణ గలగర్జనల జడివాన. జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా. అట్లా ఉద్యమంలో పాడుతూ నేను ఆట రూపంలో ప్రదర్శించేదాన్ని ఆ బాధని ఆ గోసంతా కూడా.
అట్లా డాన్స్ మాత్రం వేసేటువంటి అవకాశం ఉద్యమమే ఇచ్చింది. ఆట పాట మాట ఈ మూడు కూడా నేను ప్రజల మధ్యలో నన్ను నిలబెట్టినే. నైస్. అండ్ జానపద కళాకారుల్లో పర్ఫామ్ చేసేటప్పుడు మీకంటూ ఒక స్టైల్ ఉంటుంది, లైక్ మన గోరెడ్డి వెంకన్న గారికి ఆయనకంటూ ఒక స్పెషల్ స్టైల్ ఉంది, అండ్ గద్దర్ గారిది ఒక స్టైల్, ఇట్లా సేమ్ వే మీకంటూ ఒక స్టైల్ మీరు క్రియేట్ చేసుకున్నారు. స్వర్ణక్క అంటే హ్యాండ్ మూమెంట్స్ ఫుల్, అసలు పాడేటప్పుడు ఫుల్ ఎనర్జీ ఆ హ్యాండ్ మూమెంట్స్ తో ఫుల్ అసలు పర్ఫామ్ చేస్తుంది, అండ్ మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు అక్క. గ్రేట్. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పాలమ్మా, ఏదో ఒక వేదిక, అది ఏ వేదికనో తెలియదు కానీ, ఒక కాంగ్రెస్ ఎంపీ ఎంపీఆర్ ఎమ్మెల్యే అన్న పేరు నాకు గుర్తుకు రావట్లేదు, జుపల్లి కృష్ణారావు అన్న వాళ్ళ సభలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమం చేస్తున్నారు. ఒక్క మాట మాత్రం అన్నారు నన్ను వచ్చి, తెలంగాణ రావడానికి త్యాగాలు ఈ కొట్లాటలు ఇవన్నీ కాదు, ఈ అమ్మాయి పాడతా ఉంటే ఒక్కొక్కటి కత్తులు ఇసిరినట్టుగుంది, ఈ అమ్మాయి ఒక్క పాట చాలు కాదు తెలంగాణ రావడానికి, ఈ అక్క ఒక్క పాట చాలు తెలంగాణ వస్తుంది అని అన్నాడు. అంటే నేను అది గౌరవంగా భావించట్లేదు, కానీ నువ్వు అన్నదైతే నిజమే. నా పాటలో నాది ఒక ప్రత్యేక శైలే, ఒక కొద్ది శక్తి వెదజల్లినట్టుగానే నా తుపాకులు బయటకు వస్తున్నట్టే పాటైనా పాట. అవును, సూపర్ అక్క. అక్క మనతో మాట్లాడడానికి గురువు గారు చిమ్మపూడి శ్రీరామూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి శ్రీరామూర్తి గారు. నమస్తే అండి స్వర్ణక గారు. నమస్కారం అండి. నమస్తే అన్న, బాగున్నారన్నా? బాగున్నానమ్మా. మీ పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా, చాలా హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయి. ప్రతి వాళ్ళని కూడా చక్కని పాటలు పాడుతున్నారు. నిజానికి జనానికి అవసరమైనటువంటి పాట ఇది పాట అంటే, నిజంగా జనాన్ని చైతన్యవంతం చేసేటువంటి పాట ఇది. నేను దాదాపు ఒక 1200-1300 పాటలు రాశానమ్మా, అన్ని రకాల పాటలు రాశాను. మీ నెంబరు నాకు వినయ్ గారి ద్వారా పంపించండి అమ్మా. నేను కొన్ని పాటలు మీకు పంపిస్తాను, మీ యొక్క కాన్సెప్ట్ కి తగినటువంటి పాటలు నేను పంపిస్తాను. పల్లవి, ఒక పల్లవి మాత్రం వినిపిస్తాను. మంటలు 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 ఈ మంటలు ఆరేదెన్నడు, మనుషులు 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 ఈ మనుషులు ఆరేదెన్నడు, గుడిసెల్లో కేకల మంటలు గుండెల్లో ఆకలి మంటలు, కట్నాల సొంతలో కన్నుల కన్నెల కన్నీటి మంటలు, మంటలు 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 ఈ మంటలు ఆరేదెన్నడు, మనుషులు 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 ఈ మనుషులు మారేదెన్నడు. ఇది పల్లవి. ఇలాంటి పాట, ఈ పాటలో 23 చరణాలు ఉన్నాయమ్మా. 23 చరణాలు మొత్తం దేశంలో ఉన్నటువంటి హీనమైన ధీరమైన స్థితి అంతా వర్ణించారమ్మా. జన జాగృతి కోసం రాసినటువంటి పాట, కేవలం మీ యొక్క కాన్సెప్ట్ కు తగినటువంటి పాట. ఇలాంటి పాట చాలా ఉన్నాయి నా దగ్గర. నేను వాయిస్ రికార్డ్ కూడా చేసి పంపిస్తా, మీరు ఏం కష్టపడకుండా ట్యూన్ కూడా నేను చేసి పంపిస్తా. నేను ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ ని, సింగర్ ని, టీవీ రేడియో సింగర్ ని. అంచేత వినయ్ గారి నెంబర్ ఇచ్చారంటే నేను సవినయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నెంబర్ ఇస్తే వినయ్ గారి దగ్గర నుంచి నెంబర్ తీసుకుని మీకు వాయిస్ రికార్డ్ చేసి పాటలు పంపిస్తాను. తప్పకుండా, ఎందుకంటే మీ వంటి వారి ద్వారా ఆ పాటలు ప్రాచుర్యం పొందితే మా అక్షరం ధన్యం అవుతుంది. ఇప్పుడు నువ్వు ఒక పాట పాడితే మనం ముందుకెళ్దాం. అక్క నేను పాడే ధైర్యం చేయను ప్లీజ్. ఒకటి పాడాలి మహిళల మీద కూడా. ఇందాక ఒక అక్క అడిగింది, ఎవరు అడిగిండ్రు మహిళల సమస్యల పైన కూడా పాట అడిగిండ్రు, అది కూడా మనం పాడాలి. ఎందుకంటే ఏదో సినిమా పాటలు పాడుకుంటాను అక్క, నా చోట నేను ఉద్యోగం పాటే పాడుకుంటాను సినిమా పాట. నేను వినకూడదా అయ్యో, మా ఇప్పుడు మా చెల్లె మా సిస్టర్ నుంచి నేను వినొద్దా పాట? నువ్వు అడితే నేను పాడను అక్క, తప్పకుండా పాడతాను. అయితే మీకు వచ్చిన అవార్డ్స్ గురించి తెలుసుకుందాం, దాని తర్వాత పాడతాను. ఓకే. ఇక అవార్డులు అంటే, ఇక అన్ని అవార్డుల కంటే కూడా నన్ను అందరూ అమ్మ, ఒకళ్ళు ప్రతి ఒక్కరి ఇంట్లో నన్ను ఒక చెల్లిలాగా చూస్తారు, బిడ్డలాగా చూస్తారు, అమ్మలాగా చూస్తారు, అక్కలాగా చూస్తారు. ఇవే నాకు అన్నిటికంటే ఒక గొప్ప అవార్డు నాకు అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ అది అవార్డే కానీ అది ఒక బాధ్యత అనిపిస్తుంది. నేను నిద్రపోతున్నా సరే నన్ను ఇట్లా ఏమంటారు ఎద్దుని ముళ్ళుతో పొడిచినట్టుగా నన్ను ఆ పిలుపు, అక్క అన్న పిలుపు ఇట్లా తట్టి లేపుతూ ఉంటుంది. ఎందుకు పడుకున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏం ప్రజల కోసం నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎట్లా నిద్రపోతున్నావు అన్న ఒక బాధ్యతను గుర్తు చేస్తుంది. ఇదే నాకు అన్నిటికంటే ఒక గొప్ప అవార్డు, గొప్ప బాధ్యత ఇది నాకు, అంటే అక్క అన్న ఒక పిలుపు. ఇక ఇది పక్కన పెడితే, ఉద్యమ సమయంలో మన పాత్రను గుర్తించి మొట్టమొదటి అవార్డు రాకపోయినా కానీ సరే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కళాకారులకు అవార్డులు ఇచ్చిండ్రు, అది అందరికీ మీ అందరికి కూడా తెలుసు. సరే దాంట్లో మనం మొట్టమొదటి అవార్డులు మనం అనుకున్న వాళ్ళకి రాలేదు, మనకు రాలేదు, బాధ ఉంటుంది.
ఉన్నా గానీ వచ్చిన వాళ్ళు కూడా మన చెల్లెళ్ళే కదా, మనక్కలే కదా అనుకున్నాం. ఇక తర్వాత మళ్ళా అంటే ఏ రోజు నేను దేనికి అప్లై చేసుకోలేదమ్మా, వాళ్ళే ఇప్పుడు మహిళ ఇప్పుడు యూనివర్సిటీలో సూర్యదానం చేయమేయడం అని ఉంటది. ఇట్లా చాలా మంది ప్రొఫెసర్లు అసలు ఉద్యమ సమయంలో స్వర్ణక్క గంత పాడింది అమ్మాయి, మీరు ఆమెను కాదని ఎట్లా వేరే వాళ్ళకి ఇస్తారని చెప్పి నా తరఫున కొట్లాడింది. అట్లనే మా చైర్మన్ బాలకృష్ణన్న గారు కూడా ఆ చెల్లె పాత్ర గొప్పది అని ఆయన కూడా గుర్తు పెట్టుకున్నారు. మామూలు హరికృష్ణన్న గారు కానీ వీళ్ళందరూ గుర్తించి వాళ్ళకి వాళ్ళే నాకు ఫోన్ చేసేంత వరకు తెలియదు. ఇట్లా మహిళా దినోత్సవానికి 2017 ఉత్తమ ఉద్యమైన గాయనిగా నీకు అవార్డు వచ్చిందని చెప్పి సర్కార్ నుంచి ఫోన్ వచ్చేంత వరకు నాకు తెలియదు. అట్లా అది అవార్డు అనేది అదైతే గొప్పగా భావించట్లా నేను, అబ్బా నేను చేసిన పోరాటం నాకు వచ్చింది అవార్డు అనుకుంటలేను నేను, కానీ ఒక చిన్న ఒక ఎంకరేజ్మెంట్ లాగా భావిస్తున్నా నేను ఇంకా కొద్దిగా ముందుకు అడిగేయడానికి, అదొక నాకు స్ఫూర్తి శక్తి లాగా అనుకుంటున్నాను. ఇట్లనే అంటే చాలా సంస్థలు మనకి సన్మానం చేసినాయి, కానీ వాటన్నిటికంటే కూడా అవార్డులు ముఖ్యం కాదమ్మా. ఇందాక మా లచ్చన్ అన్నాడు ఇందాక మనం కళాకారులకు కావాల్సింది ఒకటే, మా పాట విని వాళ్ళకి చప్పట్లు కొట్టి అంతే కొట్టి మా పాటను ఎంకరేజ్ చేస్తే చాలు. ఇంతకుంచి మాకు ఏం అక్కర్లా. అక్క ఇంకొక మొబైల్ కాలర్ ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఇస్మాయిల్ బై సౌదీ అరేబియా నుండి మాట్లాడుతున్నాను. నమస్తే అండి ఇస్మాయిల్ గారు, మన స్వర్ణక్క ఉన్నారు, మాట్లాడండి. అమ్మ స్వర్ణక్క గుడ్ మార్నింగ్ అమ్మా. నమస్తే అన్న, దండాలు బాగున్నారా? బాగున్నామ్మా. ఆల్రెడీ మీ ఫేస్బుక్ లో మీ పోస్ట్ పెట్టే కామెంట్స్ ఉంటాయి ఇస్మాయిల్ బై సౌదీ అరేబియా అని. చాలా సంతోషం అమ్మా మీతో మాట్లాడడం. స్వర్ణక్క మీ పాటలు అంటే నాకు చాలా చాలా ఇష్టమైన పాటలు, నాకు రెండు మూడు పాటలు ఉన్నాయమ్మా, అది ఎన్ని సార్లు నాకు అర్థం అవుతుంది ఆ పాటలు. దానికి నేను చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నా ఆ పాటలు విని. మిషన్ కాకతీయ పాట పాడిరు కదా, కుమ్మ ఎన్ని కుమ్మక అన్న పాట, ఆచల్లని సముద్ర గర్భం, ఆచల్లని సముద్ర గర్భం రెండు, ఇంకోటి గర్భ సాంగ్ ఎమోషనల్ సాంగ్ పాడింది కదా, అది చాలా చాలా అనిపించింది ఆ పాట పాడితే. స్టూడెంట్ గా ఉన్నాము, చాలా సంతోషం మీ వాయిస్. యా ధన్యవాదాలండి ఇస్మాయిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నమస్తే అండి. అక్క చూసినా ఎంత మంది నీ కోసం కాల్ చేసి నీ పాటల గురించి మాట్లాడుతున్నారు, ఇంకేం కావాలి చెప్పు. ఆశీర్వాదాలు సూపర్. అయితే అక్క నేను నా షోలో వచ్చిన గెస్ట్లు అందరికి ఒక కవిత చెప్తాను అనమాట వాళ్ళ పేరు మీద, అట్లా నీ కూడా చెప్తా? ఓకే చెప్పాలి, పాడాలి, మాట్లాడాలి. పాట ఓకే చూద్దాం. మీ పేరు స్వర్ణ, మీ పేరు స్వర్ణ, మీరో పాటల ఖజానా, మీరో మాటల మైనా, మీరు స్టేజ్ ఎక్కితే గానా బజానా, అందుకే ప్రజలు మీకు అవుతారు నజరానా, ప్రజలు మీకు ఇస్తారు నజరానా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అక్క నా నెంబర్ సేవ్ చేసుకుంటావా, డిలీట్ చేస్తావా తిన్న తర్వాత? చాలా బాగా చెప్పినావు, చాలా బాగా చెప్పినావు. నువ్వు రాస్తేనే ఇంత బాగుందంటే పాడితే ఇంకెంత బాగుంటుందో, కానీ పాట వినిపిస్తలేవు కదా. అది మాత్రం అది ఇట్లే అక్క, నువ్వు తప్పకుండా ప్రయత్నిస్తాను. హనుమంతుడు ముందు కుప్పిగంతలు అంటారు కదా, అట్లనే ఉంది నా పరిస్థితి వల్ల. ట్రై చేస్తాను. సినిమా పాటే అక్క. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషం పాటు నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీకోసం నువ్వు దూరమైతే బ్రతకగలనా. ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, గోరు వెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించని అల్లుకుమణి గిల్లుతున్నది చల్ చల్లని గాలి,
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి ఏకమయే ఏకమయే ఏకాంతం లోకమయే వేళ ఆ జంట ఊపిరి వీడికి మరిగింది వెన్నెల అంతేక థ్యాంక్ యూ సూపర్ చాలా మంచి వాయిస్ ఉంది మీకు చాలా బాగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇప్పుడైతే విలాస్ గారు ఉన్నారు మాట్లాడదాను విలాస్ గారు నమస్తే అండి గుడ్ ఈవినింగ్ నమస్తే వినయ్ గారు మంచి షో జరుగుతుంది చాలా హ్యాపీగా అనిపించింది సనక దండాలు నీకు తెలంగాణ విప్లవ దండాలు చాలా చక్కటి కార్యక్రమం లక్ష్మణ్ అన్న చెప్పగానే మీరు రావడం తెలంగాణ రేడియో శ్రోతలందరికి అన్ని కంట్రీస్ నుంచి చాలా మంది వింటున్నారు చాలా మంది కాల్ చేసి మాట్లాడుతున్నారు మీకు తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు మీరు రాసినటువంటి పాట మీరు చేస్తున్నటువంటి కృషి మీరు అమెరికాకు వచ్చినప్పుడు మీ యొక్క తెలంగాణ యొక్క పాటల బతుకమ్మలు కానీ మిగతాయి కానీ చాలా చక్కగా ఉంటాయి అక్క మీరు ఇక రాబోయే కాలంలో మీరు ఇంకేమన్నా పాటలు విప్లవ సంబంధించిన ప్రజా చైతన్య సంబంధించినవి కానీ ఎలాంటి పాటలకైనా అని మా నుంచి సహాయ సహకారాలు ఉంటాయని తెలుగు ఎన్ఆర్ రేడియో తరఫున మీకు తెలియజేస్తున్నాం అక్క మీకు మరొక్కసారి ధన్యవాదాలు అన్న మీ కూడా అందరికీ ధన్యవాదాలు నన్ను ఎంతో మంది ఆదరించిండ్రు అమెరికాకు వచ్చినప్పుడు మీ అందరిని నేను ఎప్పుడు మర్చిపోలేను మీరు నన్నే కాదు మీరంటే కళా పిపాసులు కళాకారులు అందరినీ మీ గుండెల్లో దాచుకున్నారు నిజంగా చాలా థ్యాంక్స్ అన్న దండాలు మీ అందరికీ అందరిని అడిగినాను చెప్పండి మన వాళ్ళందరినీ థ్యాంక్ యూ సన్నక్క థ్యాంక్ యూ వినయ్ గారు మంచి షో మంచి మంచి పాటలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ విలాస్ గారు గుడ్ నైట్ అండి సూపర్ అక్క నేను కూడా పాడేసిన ఈ సందర్భంగా ఇంకొక రెండు పేర్లు గుర్తొచ్చినాయి మురళీ గౌడ్ అన్న తర్వాత అలాగే కాలిఫోర్నియాలో విజయ్ అన్న వాళ్ళు ఇద్దరు విజయ్ అన్న వాళ్ళు ఇట్లా ఎంతో మంది మనకి ఆదరించింది అక్కడికి వచ్చినప్పుడు పేర్లు గుర్తుకు రావట్లేదు అందుకే అందరికి కూడా ఈ రేడియో చూస్తున్న అందరికి కూడా దండాలు ఓకే ఏమనిపించింది అక్క ఇంత మందితో మాట్లాడుతున్నప్పుడు ఇంత మందిని పాటల గురించి మాట్లాడుతుంటే అంటే రకరకాల దేశాల నుంచి ఇజ్రాయెల్ నుంచి ఆస్ట్రేలియా నుంచి కాలిఫోర్నియా నుంచి యుఎస్ నుంచి ఇండియా నుంచి ఇన్ని దేశాల నుంచి నీ పాటలు ఇంకా గుర్తుపెట్టుకొని నీ పాటలకు ముగ్ధులై అంటే నువ్వు అంటే ఇంకొంతమంది తెలుసుండకపోవచ్చు ఈ షో ద్వారా కొంతమంది తెలుసుకుని ఉండొచ్చు నీ పాటకి వాళ్ళు ముగ్ధులైపోయి కాల్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంతమందిని చూస్తుంటే ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే మానవత్వము కొంతమంది రూపంలో బతుకుంది ఈ ప్రపంచం అంతా ఒక చెదలు బట్టి లేదు అన్ని దేశాల్లో కూడా అక్కడక్కడ ఇట్లా మానవత్వాన్ని చిగురిస్తూ పరిమళిస్తూ వెదజల్లుతున్నటువంటి మంచి మనుషులు ఉన్నారు అనేది ఇప్పుడు నేను ఈ రేడియోకి రావడం ద్వారా నాకు అర్థమైంది నేనేమనుకున్నా అంటే అరే ముఖం కనబడతలేదు కదా అరే ఏం మాట్లాడుకుంటాం రేడియోలో అనుకున్నా గానీ రేడియోలోనే ఆత్మీయతలు ఉన్నాయి ప్రేమలు ఉన్నాయి మనిషి కనబడకుండా గానీ మనసులల్లా ఆ భావాలను వ్యక్తం చేసే గొప్ప మనసులు ఉన్నాయి అనేది అర్థమైంది చాలా సంతోషం అమ్మా విలాస్ అన్నకి మా లక్ష్మణ్ అన్నకి నీకు కూడా ఎందుకంటే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళలో మంచి మంచి అనుమత్యాలు ఉన్నారు అంటే తెలంగాణని వేరియస్ మాట్లాడద్దు తెలుగు బిడ్డలు మనం అందరం ఒకటే మనసు ఒకటే మనది ఆడపిల్ల గాని యాంకరింగ్ గాని నువ్వు మాట్లాడే విధానం గాని బాగుంది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ నాకు కూడా చాలా ఫ్రెండ్లీగా అనిపించింది డే వన్ నుంచి నీతో మాట్లాడుతున్నప్పటి నుంచే అండ్ షో చేస్తున్నట్టు అనిపించలేదు నాకు ఎక్కడ కూడా సొంత అక్కతో మాట్లాడుతూ జస్ట్ క్యాజువల్గా ఎట్లా మాట్లాడుకుంటామో అట్లనే అనిపించింది నాకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అక్క నువ్వు ఇంకా ఎన్నెన్నో పాటలు పాడాలి అండ్ సినిమాలో త్వరలో సినిమాలో కూడా మంచి పాట పాడాలి అండ్ కోరుకుంటున్నాను ఒక రెండు పాటలు మనం ఒక మూడు పాటలు ఉన్నవి అవి మాత్రం ఒక పల్లవి సేపం ఖచ్చితంగా చెప్పాలి ప్రజలకు ఎందుకంటే ఇప్పుడు ఆ స్త్రీ లేకపోతే లోకం లేదు అవును మనకు సరే నిజమే భర్త అంటే పురుషుడు ఆడద అంటే జగానికి ఆడమగ ఇద్దరు సమానమే కానీ సమానమే అనేది మాటల్లోనే అవుతుంది కానీ ఈ కరోనా వచ్చి ఎక్కడోళ్ళక్కడ లోపల మాది దాక్కుని ఉండి ఎక్కడ ఏ అఘాయితలు జరుగుతలేదు అంటే మనిషి మనిషిలాగా బతికేందుకు ప్రయత్నం చేస్తున్నాడు ఈ కరోనా వల్ల అక్కడ ఇక్కడిక్కడ ఏం వినబడతలేవు ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయిపోయి అందరు సమానం మంచిగా బతుకుదాం అని కొనసాగితే ఏ ఆడపిల్లకు ఏ అఘాయితం జరగదు ఏడవది బాధపడది కానీ ఇట్లాంటి పరిస్థితి కాకుండా ఇదివరకు ముందు చూసుకున్నా గానీ దుర్భరమైనది ఇది అసలు మనుషులుగా మనం ఎందుకు బతుకుతున్నాంరా అనేటువంటి హీన స్థితిలో ఈ రోజు ఆడతల్లుల మీద అఘైత్యాలు చాలా బాధాకరంగా అనిపిస్తుంది కదా ఓ మహిళ నీ వేదన ఎండినాలే గుండెలోని యాతన ఇంకెన్నినాలే
సృష్టికే మమూలమని జగంలోన సగమని తరతరాల చరిత నిన్ను సగర్వంగా చాటిన సంతలోన సరుకులాగా సాగుతున్నవో సంతలోన సరుకులాగా సాగుతున్నవో భ్రూణ హత్యలల్ల నీవు బుగ్గివైనవో మహిళా ఓ మహిళా ఓ మహిళా. ఇక మనం ఏమనుకున్నట్టు అంటే అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచిన రోజే దేశానికి స్వాతంత్రం అన్నాం. వాళ్ళ అర్ధరాత్రి పట్ట పగలు చిన్న పెద్ద పండు ఇంత పసికందులో కూడా రక్షణ లేని సొసైటీలా మరి ఆడవాళ్ళందరూ లేకుండా ఉట్టి మగాళ్ళు ఎట్లా బతకగలుగుతారు? ఎటు పోతుంది అసలు మానవ సమాజం? అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడవాలని అసలైన స్వాతంత్ర్యం గాంధీజీ కలలుగానే పట్ట పగలి నీ పరువుకు పదిలమెక్కడే పట్ట పగలి నీ పరువుకు పదిలమెక్కడే కామాంధుల కోరలల్లో రాలుతున్నవో మహిళా ఓ మహిళా ఓ మహిళా. ఇక ఇప్పుడు ఇంత అది పెద్ద పెద్ద మిలియనీర్లు ఇంజనీర్లు ఎక్కడెక్కడ పనిచేసేటోళ్ళు కూడా అంటే నేను అందరిని అంటలేను, మగవాళ్ళు చాలా మంది మంచోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా లచ్చన్న లేడా, మధుకర పటన్ లేడా, విలాస్ అన్న లేడా, ఇప్పుడు ఇందాక కాలర్స్ మాట్లాడినారు మా అన్నలు, ఎంత మంచోళ్ళు. మగవాళ్ళల్లా 90% మంచోళ్ళే ఉంటారు. ఎక్కడో ఒక చోట రెండు మూడు చీడ పురుగులు ఉంటారు. వాళ్ళు ఈడు చదువుకున్నోడు చదువుకున్నోడు ఈడు మంచోడు చదువు లెక్కిట తయారైనా అని చెప్పనీకి లేదు. చదువుకున్నోళ్ళు కూడా కట్నం డబ్బులు వేల కోట్లు ఉండి కూడా కట్నం ఆశించిన వాళ్ళు ఉన్నారు. కట్నమేమో నేరమని తీసుకుంటే ద్రోహమని ఆడపడచు భద్రతకు చట్టాలెన్నో చేసిన వర కట్నపు కోరలల్లా రాలుతున్నవో వర కట్నపు కోరలల్లా కాల్చుతున్నారో అగ్ని సాక్షిగా ఆమెను చంపుతున్నారో మహిళా ఓ మహిళా ఓ మహిళా. అందుకే ఇప్పుడు కరోనా మీద కంటికి కనబడని యుద్ధం ఎట్లయితే చేస్తున్నామో మనం అట్లనే కంటికి కనబడని యుద్ధం చేయాలి, మానవత్వాన్ని మేల్కొల్పే యుద్ధం చేయాలి మనిషి లోపల. రుద్రమాంబ పోరులాగా ఝాన్సీ రాణి బాటలోన సమ సమాజ స్థాపనకు సమర శంఖమూదుతూ ముందు నడిచి పోరు చేయ కదలిరారా. ఆడదాని సమస్య పైన ఆడది ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మా అన్న తమ్ముళ్ళు కూడా మా అక్కల్ని చిల్లల్ని కాపాడుకుందామని పెట్టి అన్ని దేశాల నుంచి మద్దతు పలికిండు మీరంతా. అందుకే మానవత్వం ఉన్న తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, తండ్రులారా, మా తమ్ముళ్ళారా, మీరందరూ కలిసి ముందు నడచి పోరు చేయ కదలి రావాలే. ఈ వ్యవస్థ మార్పును మనం సాధించాలే. ఈ మార్పు ఖచ్చితంగా రావాలి. ఆ మహిళను కాపాడుకోవాలి మనం. ఆ మహిళ బతికినప్పుడే, అమ్మ బతికినప్పుడే మనకు జన్మ ఉంటుంది, అమ్మ బతికినప్పుడే మనకు బతుకుంటది. కాబట్టి ఈ కరోనా అనేది ఒక మనిషిని అన్ని రకాలుగా మార్పు తిప్పి మార్చి అందుకు వచ్చిందని నేను భావిస్తున్నా. అంటే అందరు చెడ్డోళ్ళు లేరు, తమ్ముళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కడొక్కడ ఎక్కడొక్కడ కొంతమంది మానవత్వాన్ని మర్చిపోయేటువంటి అమ్మ అన్నలు తమ్ముళ్ళు కూడా మారాలి. ఆడపిల్లని గుండెలకు అద్దుకోవాలి, అమ్మలాగా భావించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అట్లనే ఈ సందర్భంగా యూత్ కోసం నేను ఒక పాట రాసుకున్న చెల్లె. ఒక్క నిమిషం, మనకి హర్ష వెయిట్ చేస్తున్నారు యూకే నుంచి, ఆయనతో మాట్లాడి మనం పాడుకుందాం. హాయ్ హర్ష, గుడ్ మార్నింగ్. హాయ్ వినయ, గుడ్ మార్నింగ్. నమస్కారం. నమస్కారం అక్క. అన్న నమస్తే. అన్నను తమ్ముడు మీరు తెలీదు, బాగున్నారా? మీరు ఏం పిలిచినా పర్లేదు అక్క. చెప్పండి చెప్పండి తమ్ముడు, బాగున్నారా? ఎట్లున్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నాయి ఇక, అంత బాగానే ఉన్నాం మేము. మీరు అదే శ్యామ్ గారు రాసిన పాట వీడియో చూశాను దీంట్లో ఫేస్బుక్ లో ఉన్నప్పుడు. సో మీ పాడుతున్నప్పుడు మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇప్పుడు పాడుతున్నా కూడా అలా వింటూ ఉండిపోవచ్చు అండి. స్వరం, మంచి స్వరం అనేది నిజంగా దేవుడు ఇచ్చిన వరమే. సో నేను అడగాలనుకున్న చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో మీరు రాసిన పాటలు ఏమన్నా ఉంటే అదని పాడండి. ఈ మధ్య కాలం తప్పకుండా హర్ష, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్ కి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్ హర్ష. అయితే ఒక యూత్ కి అంటే ఇట్లనే మా తమ్ముళ్ళందరికీ కూడా అంటే నేనేం సందేశాలు ఇచ్చేంత గొప్పదాన్ని కాను, కానీ అభిప్రాయాలు చెప్తున్నా. మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, కొట్లాడి సాధించుకున్న భారత స్వాతంత్రం ఇది. ఇది మనం ఒక తల్లి కూడా కొట్లాడితేనే నిన్ను గన్నది,
ఆమె ఒక్కసారి గనక నాకు ఎందుకు అని అనుకుంటే నువ్వు ఇవాళ ఈ భూమి మీదకి రావు. నువ్వు గుర్తుపెట్టుకో, 9 ఏళ్ళు నేను కడుపులో మోసింది, కొండంత నొప్పులు తీసి నీకు అన్నది నీ జన్మ ఉట్టి వచ్చింది అనుకుంటున్నావా? నా జన్మ నా లైఫ్, నేను నాకు నచ్చినట్టు బతుకుతా, నాకు నచ్చిన షర్ట్ వేసుకుంటా, నాకు నచ్చిన సినిమా చూస్తా, నాకు హక్కులు ఉన్నాయి, నువ్వెవరు, నేను మేజర్ని అని మాట్లాడతాం మనం అందరం. ఏం ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? అసలు నువ్వు ఆకాశం నుంచి ఊడిపడ్డావా? ఎన్ని కష్టాలు పడ్డది అసలు నిన్ను వెంచ నీకి? ఆ చచ్చిపోయి నేను భూమి మీద పరిచయం చేసింది, అంతేకాదు నీ కోసం గంజి తిన్నది, ఆమె తిండి తినలే నీకు పెట్టింది, నేను జాతి పెంచేసింది. నువ్వు చదువుతున్న చదువు వెనకాల నీ తల్లి ఎన్ని కన్నీళ్లు ఉన్నాయి, నీ తండ్రి ఎన్ని కన్నీళ్లు ఉన్నాయి, ఎటుపడితే అటు బతుకుతా అని అనుకునేందుకు లేదు మనకు. కాబట్టి ఒక్కసారి మనం బాధ్యతాయుతంగా ఆలోచించాలి. చీకటి బతుకుల చిదిమి వేసిన తెల్లదెరల నిల్లగొట్ట వీరులు, తల్లే కాదు మన కోసం ప్రాణం పెట్టిండ్రు స్వాతంత్ర పోరాట వీధులు యోధులు. తెలంగాణ రానికి చాలా మంది రక్తం ఏరులై పారితే గానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించలే మనం. ఇవాళ బ్రిటిష్ వాడు ఒట్టి వదిలిపోలే, 100,000 వేల మంది ఇక్కడ బలిదానం చేస్తే, రక్తం చిందిస్తే నువ్వు పుట్టినవు, నువ్వు బతుకుతున్నావు, నువ్వు స్వేచ్ఛను అనుభవిస్తున్నావు. ఎందుకు నువ్వు నువ్వు నేను నన్ను బాగా ఫీల్ అయిపోతున్నావు? నీ వెనకాల ఎంతమంది పోరాటం ఉన్నది నీకు గుర్తుకు రాదా? నీకు ఒక్కసారి లే ఆలోచించు నువ్వు. చీకటి బతుకుల చిదిమి వేసిన తెల్లదొరల నిల్లగొట్ట వీరులు, రుధిర పోరులో సమిదలై అందించెను స్వాతంత్ర్యం, అర్ధరాత్రిరొచ్చిన స్వాతంత్ర్యం 69 ఏళ్లైనా, అర్ధరాత్రిరొచ్చిన స్వాతంత్ర్యం 71 ఏళ్లైనా, కడుపేదల ఆకలి తీర్చలే, సామాన్యుల చావును ఆపలే, కామాంధుల కోరలు దుంచలే. యువత నీవెక్కడా? ఎక్కడున్నావు నువ్వు? కాలేజ్ చదువులలో ఉన్నావా? పబ్బులలో ఉన్నావా? సినిమా శిఖర్లలో ఉన్నావా? ఏడున్నావు? నీకోసం 1,000 మంది నీకు బలిదానం చేసారు, నీకోసం నీ తల్లిదండ్రులు ఎన్నో కన్నీరై పారుతున్నారు, నువ్వు ఏడునో? నువ్వు యువత నీవెక్కడా? లంచగొండులా చితిని బేర్చ, అవినీత పాలనంత ముందించ, సమసమాజ స్థాపన చేయగా, కడుపేదల రాజ్యం చూడగా, నరనరాన నిప్పుల కణమై రణమై పిడుగై అడుగై, వేయిమైళ్ళ పయనమైన ఒక్కడుగుతోనే మొదలవునట, ఆ అడుగే నీదవదా, ఆ అడుగే నీదవదా, తుది గెలుపే నీదవగా, వెయ్యరా అడుగేయరా. యువతరం నినదించు నింగంచుదాకా వందే మాతరం, ఈ తరం చీకటి బాపెటి మండే సూర్యుని కిరణం, ఈ క్షణం నువ్వెవరో ఏంటో తెలుసుకునే తరుణం, 71 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఆకలి చావులు ఆగలే, అనాథ బతుకులు మారలే, తెల్లోడు పోయినా నల్లోడు ఏలినా, తాతలు పోయిన తారాలు మారిన నేతలు మారిన రాతలు మారలే, గమనించవా ఇది గ్రహించవా? యువతరం నినదించు నింగంచుదాకా వందే మాతరం, ఈ తరం కడుపేద కన్నీళ్ల కథలను పాడే స్వరం, ఈ క్షణం నువ్వెవరని ప్రశ్నించుకునే తరుణం, అధికార దాహ కోరన అవినీతి పాలన, నీచెమట చుక్కదోచే నల్లధనంగా దాచే, అడుగడుగున కడుపేదరికం దినదిన గండపు జీవితం, బక్క చిక్కిన పేదోళ్ళ యతలు లెక్క కందని కన్నీళ్ళ కథలు, సోదరా నిదరలేవరా? యువతరం నినదించు నింగంచుదాకా వందే మాతరం, ఈ తరం కళమెత్తి గళమెత్తి సాగాల్సిన సమయం, ఈ క్షణం నువ్వెవరని ప్రశ్నించుకునే తరుణం. నాడు తెల్లదొరలు భరతమ్మను బందిని చేసినట, నేడు మన నేతలు భరతమ్మను బజారుకి చిరట, న్యాయ దేవత కన్నీరై ఏరులై పారేనట, నీతి నియమాలు మాయం తనువు అనువనువు స్వార్థం, నర రూప రాక్షస రాజ్యం, సోదరా కనులు తెరవరా? యువతరం నినదించు నింగంచుదాకా వందే మాతరం, ఈ తరం శిరమెత్తి కరమెత్తి చేయాలి సమరం, ఈ క్షణం నువ్వెవరని నువ్వెవరని ప్రశ్నించుకునే తరుణం. నైస్ అక్క,
అసలు ఒక్కొక్క లైన్ వింటూ ఉంటే నేనే భావోద్వేగానికి లోనవుతున్నాను. టచింగ్ గా ఉన్న లిరిక్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది మీకు. గొప్ప రచయితని అయితే కాకపోయింది వచ్చమ్మా, కానీ నా ఇంటెన్షన్ ఏంటిదంటే చదువుకునే పిల్లల మీద మాది ఏమంటారు ఆయన ఎముకలు ముల్లిన శ్రీశ్రీ గారు అంటారు, ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి, ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మంటే శక్తులు నిండే సైనికులారా రారండి అంటాడు శ్రీశ్రీ గారు. ఇవల్ల నువ్వు ఉడుకు రక్తం ప్రవహించేది యువత లోపలనే, ఈ దేశం భారం మొత్తం మోసేది కూడా వాళ్ళ బీజ భుజాల మీదనే. ఇవాళ వాళ్ళు ఒక చెట్టై మొక్కై ఒక చెట్టై స్ట్రాంగ్ చెట్టై గట్టిగా నిలబడితే ఆ పండ్లు ఫలాలు దేశానికి అందించిన వాళ్ళు అవుతారు. ఇలాంటి సమయంలో ఎన్నో మన చుట్టూ ఉన్న రంగుల ప్రపంచానికి అట్రాక్ట్ అయిపోయి మన జీవితం నాశనం చేసుకుంటే నీ జీవితం నాశనం అయితే లేదేడా, నీ తల్లిదండ్రుల జీవితం నాశనం అవుతుంది, ఈ దేశం జీవితం నాశనం అవుతుంది. కాబట్టి మనకు ఎంత గొప్ప దేశం అమ్మా ఇది, సిరులు సంపదలు నది నదానాలు కవులు కళాకారులు ఆ ఎంత మంచి మమకారాలకు పుట్టిల్లు, ఇవన్నీ మోసుకుపోతూ గొప్ప వారసత్వాన్ని ముందుకు కొనసాగిస్తే దేశం బాగుంటది. అందుకే ఇవాళ చూడు రాజ్యాలు మారినా గానీ మరి పేదరికం ఎందుకు పోతలేదు. 71 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ ఒక ఇల్లు లేని 71 స్వాతంత్ర దేశంలో ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఉంటారా, ఇంకా తిండి లేని వాళ్ళు ఉంటారా, ఇంకా జాబ్ లేని వాడు ఉంటారా, ఇంకా ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారా, ఇంకా అది ఇంకా కనీసం టెక్నాలజీ లేని పరిస్థితి అసలు ఎందుకుంది నా దేశంలో, ఎట్లా పోవాలి ఇదంతా అంటే ఒక్క రాజకీయ పార్టీ లోనే మనం ప్రశ్నించలేము. మీ లోపల నుంచి మార్పు రావాలి, నా లోపల నుంచి మార్పు రావాలి. ఇది మనది దేశం. ఒక తల్లి బాధపడితే అది మన బాధ, ఒక రైతు బాధపడితే మన బాధ. నువ్వు చదువుకో, నువ్వు ఒక ఇంజనీరుగా నీ సంపాదనలో 10 రూపాయలు తీసి రైతుకు పంపు, నీ సంపాదనలో 10 రూపాయలు తీసి అన్నద పిల్లల కోసం ఆడపిల్లల కోసం పంపు. నువ్వు దేశాన్ని బతికించినోడు కావా, నువ్వు దేశానికి బతికించిన దానివి కావా. ఇట్లా మంచి పర్వరాలని మనం ముందుకు సాగితే దేశం బాగుంటది. రైతు బాగుండాలి, ఆడపిల్ల బాగుండాలి, వాళ్ళిద్దరు బాగుంటే అన్ని బాగుండినట్టేనమ్మా. సో దానికోసమే నా మాట పాట. మీ మాట మాట ఇలాగే కొనసాగాలి, ఇంకెన్నో పాటలు పాడాలి మా స్వర్ణక్క. మనం అవతరణ దినోత్సవం సందర్భంగానే ఇది పెట్టుకున్నాము. తమ్ముడు నాని ఇంకొక పాట రాసిండు. నేను ఈ అవతరణ దినోత్సవం సందర్భంగా 2 పాటలు పాడినా. ఒకటి కాసర్ల శ్యామల గారు రాసిండ్రు, అద్భుతమైనటువంటి పాట, నేను వర్ణించలేను. ఒక విప్లవ పూలు పూయించిండు ఆ పాటతోని, మళ్ళొకసారి ఎర్ర పూలు పూయించిండు. అట్లనే తమ్ముడు భోజ్య నాని అని రాసిండు శ్యామ్ మల్లన్న. మల్లన్న పాపం ఆయన ఎంత గొప్ప కళాకారుడు అంటే, మల్లన్న గెటపేస్తే కుమరవెల్లి మల్లన్న అంటే గగ్గి శ్యామన్నయ్య అన్నంతగా. అసలు కుమరవెల్లి మల్లన్న అది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అనగానే సుమన్ గుర్తుకొస్తాడు మనకు సినిమా. మళ్ళా ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు అనగానే ఎన్టీఆర్ గారు గుర్తుకొస్తారు. అట్లనే మనకు కుమరవెల్లి మల్లన్న అనగానే ఘనశ్యామ్ అన్న అని ఆయన సినిమా సంగీత అది డాన్స్ మాస్టరు కొరియోగ్రాఫరు. ఆయన అంటేనే మల్లన్న, మల్లన్న అంటేనే శ్యామన్న. ఆయన ఒక మల్లన్న టీవీ అని పెట్టుకుని నాకు పాట చెల్లెను నా కోసం పాడలరా అని అడిగిండు. అన్న కోసం పాడినాను ఈ పాట, అది కూడా చాలా మంచి పాట. అవతరణ దినోత్సవం సందర్భంగా చాలా ఛానల్ వాళ్ళు ఇప్పుడు ఈ 2 పాటలు మనకి ప్లే చేసారు. నేను పేర్లు మనకు ఆన్లైన్ లో చెప్పొచ్చో చెప్పారో తెలియదు కదా, అయితే కానీ ప్రముఖ ఛానల్స్ అన్ని కూడా ఈ నేను పాడిన మనం పాడిన 2 పాటలు ప్లే చేసారు. అందులో 2 పాట ఇప్పుడు పాడుతున్నా, ఫస్ట్ పాట ముందే పాడినాం కాబట్టి. తెలంగాణ నా తెలంగాణ తల్లి మురిసేను చూడరా, మన తెలంగ ఆ తల్లి రుణం తీర్చుకునే వేళ మనదిరా, ఈ వాసన ముత్యాల పుడమిరా, నన్ను గన్న తెలంగాణ వెలుగుతోంది చూడరా. అరువది వసంతాలు అవమానపు జగడాలు, అరువది వసంతాలు అవమానపు జగడాలు, భరించి పురుడు పోసుకున్న పుణ్యభూమిరా, నా తెలంగాణ తల్లి మురిసేను చూడరా, ఆ తల్లి రుణం తీర్చుకునే వేళ మనదిరా, నా తెలంగాణ తల్లి మురిసేను చూడరా, ఆ తల్లి రుణం తీర్చుకునే వేళ మనదిరా. కాళోజీ కవితలతో గళమెత్తిన గాయక, ఆదివాసి కొమురము వై కొట్లాడిన నాయక, తిండి తిప్పలన కానీ తీరు మార్చుకోక, తిండి తిప్పలన కానీ తీరు మార్చుకోక, రతనాల తెలంగాణకై రగిలిన ఓజ్వలక, నా తెలంగాణ తల్లి మురిసేను చూడరా, ఆ తల్లి రుణం తీర్చుకునే వేళ మనదిరా. సూపర్బ్ అక్క, ఎక్సలెంట్, నో వర్డ్స్ అసలు. అండ్ మన షో సమయం కూడా అయిపోయింది అక్క. అండ్ ఇన్ని పాటలు పాడి వినిపించినందుకు, మా ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరినీ అలరించినందుకు పొద్దున్నే థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా మంచి ప్రశ్నలు అడిగిండ్రు, నా నుంచి ప్రజలకు ఏం కావాలో అన్ని మాట్లాడించిండ్రు. అట్లనే ఈ షోకి నన్ను ప్రొవైడ్ చేసిన
మా విలాస్ అన్నకి లక్ష్మణ్ అన్నకి అన్ని కూడా అందాగే అలాగే ఇంకొక అన్న ఎవరు అడిగి ఉండి ఆచలన సముద్ర గర్భం పాడమని మనకు టైం లేదు పాడలేదు బట్ కన్నీళ్లు కన్నీళ్లు లేని చూడాలి నేను ప్రజల రాజ్యం చూడాలి అన్నాడు దాశరథి గారు ఆ రాజ్యం కోసమే మనం అందరం ఆలోచిస్తున్నాము అందరు బాగుండేటువంటి సొసైటీ వస్తుంది రావాలి అని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇందాక కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా దండాలు ముఖ్యంగా ఈ మన ఎన్ఆర్ఐ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులకి యజమానులకు అందరికి కళాభివందనాలు థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే అదండి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ స్వర్ణక అసలు సూపర్ గా పాటలు పాడి అందరిని మన ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరినీ అలరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మన స్వర్ణకి మళ్ళీ మీ అందరినీ నేను రేపు కలుసుకుంటాను మన సేమ్ రెగ్యులర్ షోలో 8:30 AM నుంచి 10:30 AM వరకు సూపర్ మచ్చి అంటూ వచ్చేస్తాను అంటిల్ దెన్ పడుకున్న ఆత్మీయులందరికీ గుడ్ నైట్ అండ్ మార్నింగ్ టైమ్ జోన్స్ లో ఉన్న ఆత్మీయులందరికీ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే సైనింగ్ ఆఫ్ బై బై